हेलो फ्रेंड्स, ऐम राजेश। फ्रेंड्स, ओ स्मॉल इनफॉरमेशन एंटे नैन आलरे डिग्री फस्ट सेमिस्टर संबंधी कैश बुक संबंधी टापिक अने आलरे एक्सप्लेन ओके इकड़ना फाइव क्लास संबंधी वीडियो ने मेजे ओके वीडियो चूपन ई मीन क्या बुक् संबंधी टापिक वीडियो ने चूपन क्लास अनेवर की यूजफुल इंटरमीडियट वाली डिग्री स्टूडेंट्स की अंड कामर्स बैकग्राउंड स्टूडेंट्स की यूजफुल ओके ना चूँ असल मुझे मन क्या बुक् अंत दूज ओके क्या बुक् इज बुक् आफ प्राइम एंट्री आर् बुक् आफ ओरिजिनल एंट्री टू रिकॉर्ड आल क्या ट्रांजाक्षन आफ् ए बिजनेस फॉर्म क्या ट्रांजाक्षन आफ् ए बिजनेस इंक्लूड क्या रिसीप्ट्स अंड क्या पेमेंट्स जनरली इन मोस्ट आफ दि बिजनेस फॉर्म्स द लार्ज नंबर आफ् ट्रांजाक्षन रिलेटेड टू क्या इज लार्ज Hence, it is necessary to keep a separate book of recording cash receipts and cash payments. Cash records, cash book records all cash receipts and cash payments, and gives the balance of cash in the business unit at any point, at any time. Friends, ఇక్కడ చూడండి ఈ cash book అనేది మనకి book of prime entry గా తీసుకుంటాము and book of original entry గా మనం ట్రీట్ చేస్తాం అన్నమాట. అండ్ ఇది ఈ క్యాష్ బుక్ అనేది దేనికి యూజ్ఫుల్ అవుతుందంటే రికార్డ్ ఓకేనా ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆల్ ఎంట్రీ చేయడానికి మనకి ఈ క్యాష్ బుక్ అనేది యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇది క్యాష్ రిసిప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఎంట్రీ చేస్తుంది అన్నమాట. అండ్ సపరేట్ బుక్ ఎందుకు యూజ్ఫుల్ అవుతుంది అంటే ఇది సెపరేట్గా ఓన్లీ ఫర్ అంటే మనకి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నప్పుడు మనకి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. డేలోనే చాలా చాలా ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని ఒకే బుక్లో రాస్తే కన్ఫ్యూజ్ అవుతామనే ఉద్దేశంతో సపరేట్ సపరేట్ బుక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారనమాట. వాటిల్లో మనం సబ్సిడరీ బుక్స్ అని అంటాం అన్నమాట. ఈ సబ్సిడరీ బుక్స్లో ఇది ఒక క్యాష్ బుక్ అనేది ఒక పార్ట్. ఓకేనా, ఇలాగే మనకి పర్చేజెస్ బుక్, పర్చేజెస్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఆ ఎనిమిదిట్లో ఒకటి అనమాట. అదేంటంటే క్యాష్ బుక్. ఈ క్యాష్ బుక్ అనేది ఏంటంటే ఎందుకు యూజ్ఫుల్ అయిందంటే ఓన్లీ పర్టికులర్గా క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించినవే ఎంటర్ చేయడానికి ఈ క్యాష్ బుక్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా, కంప్లీట్గా దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇదనమాట. ఓకేనా, ఈ విధంగా మీనింగ్ ఆఫ్ క్యాష్ బుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బీటీలో క్యాష్ బుక్లో కూడా మనకి త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే సింగిల్ కాలం క్యాష్ బుక్ అండ్ డబుల్ కాలం క్యాష్ బుక్ అండ్ త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనమాట. ఈరోజు వీడియోలో మనం సింగిల్ కాలం క్యాష్ బుక్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, మన సింగిల్ కాలం క్యాష్ బుక్ని మనం ఎలా పిలవచ్చు అంటే సింపుల్ క్యాష్ బుక్గా కూడా పిలవచ్చు అనమాట. ఓకేనా, మీరు ఏదన్నా నో ప్రాబ్లం లేదు. ఓకేనా, దీని యొక్క మీనింగ్ ఏందో చూడండి. It is a single column cash book which records all cash transactions of the business in a chronological order. This cash book contains only one amount column on each side, debit side and credit side. Cash receipts are debited and cash payments are credited. After entering all transactions, the balance is ascertained like other accounts. ఫ్రెండ్స్ చూడండి, దీన్ని సింగిల్ కాలం క్యాష్ బుక్ కూడా అనొచ్చు అనమాట. వీటిని ఏంటంటే ఎందుకు యూజ్ఫుల్ చేస్తామంటే ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని మనం రికార్డ్ చేయడానికి ఈ క్యాష్ బుక్ అనేది యూజ్ఫుల్ అవుతుంది అనమాట. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే కాలక్రమానుగా ఎంటర్ చేయడానికి, ఐ మీన్ రికార్డింగ్ చేయడానికి ఈ క్యాష్ బుక్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఈ క్యాష్ బుక్ అంటే ఓన్లీ వన్ అమౌంట్ కాలమే ఉంటుంది అనమాట. డెబిట్ సైడ్ ఒక వన్ అమౌంట్ కాలం ఉంటుంది అండ్ క్రెడిట్ సైడ్న కూడా వన్ అమౌంట్ కాలం అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, క్యాష్ రిసిప్ట్స్ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్లో పోస్టింగ్ చేస్తామన్నమాట. అండ్ క్యాష్ పేమెంట్స్ వచ్చేసరికి క్రెడిట్ సైడ్న పోస్టింగ్ చేస్తామన్నమాట. ఆఫ్టర్ ఎంటరింగ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత దాన్ని ఆ క్యాష్ బుక్ని బ్యాలెన్స్ చేస్తామన్నమాట. లైక్ అదర్ అకౌంట్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ ఎలా అయితే మనం బ్యాలెన్స్ చేసామో అదేవిధంగా ఈ క్యాష్ బుక్ను కూడా బ్యాలెన్స్ చేస్తామన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి ప్రొఫార్మా అనమాట. ఓకేనా, దేనికి సంబంధించింది, సింపుల్ కాలం క్యాష్ బుక్ సంబంధించిన
ప్రొఫార్మా. ఓకేనా, చూడండి ఇది ప్రీవియస్ అకౌంట్స్ లో మీరు ఎలా అయితే ప్రొఫార్మా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఐ మీన్ డెబిట్ సైడ్ ఉంటుంది అండ్ క్రెడిట్ సైడ్ ఉంటుంది అనమాట. ఓకేనా, చూడండి ఆల్రెడీ మనం లెడ్జర్ లో నేర్చుకున్నాం కదా, అలాగే ఉంటుంది అనమాట. డెబిట్ సైడ్ ఉంటుంది అండ్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ మనం హెడ్డింగ్ అనేది పెడతాం అనమాట, సింగిల్ కాలం క్యాష్ బుక్ ఆర్ సింపుల్ క్యాష్ బుక్ అని. ఓకేనా, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్ కాల. నెక్స్ట్ డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్ కాల. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రొఫార్మ అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రాబ్లమ్ లోకి వెళ్ళిపోదాం అనమాట. ఓకేనా, ఇవి ఏం లేదు జస్ట్ మీరు లాస్ట్ టైం మీరు పర్చేజెస్ బుక్, పర్చేజెస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ ఎలా అయితే ప్రిపేర్ చేశారో అదే విధంగా ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇదేంటంటే అకౌంట్ రూపంలో ప్రిపేర్ చేస్తాం అనమాట. నేను ఆ బుక్స్ లాగా ప్రిపేర్ చేయాలని ఎందుకు చెప్పానంటే, మనం అక్కడ పర్చేజెస్ వస్తే పర్చేజెస్ బుక్లోనే ఎంటర్ చేస్తాం, సేల్స్ వస్తే సేల్స్ బుక్లోనే ఎంటర్ చేస్తాము. అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే ఓన్లీ క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట ఈ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఓకేనా, ఓన్లీ మనకి క్యాష్ ఉన్నప్పుడే ఆ యొక్క ట్రాన్సాక్షన్ మాత్రమే తీసుకుంటాము. ఇన్ కేస్ క్రెడిట్ బేస్ మనకి ట్రాన్సాక్షన్ అనేది ఇచ్చినట్లయితే వాటిని మనం తీసుకోమన్నమాట. చూడండి మనం ఈ ప్రాబ్లం చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, చూడండి, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ సింగిల్ కాలం క్యాష్ బుక్. ఓకేనా, సింగిల్ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. మనకి 2013 డిసెంబర్ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే ఇచ్చారు. ఓకేనా, చూడండి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి క్యాష్ ఇన్ హ్యాండ్ అని చెప్పి 6500 ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్న పర్చేస్డ్ ఫర్నిచర్ 2000. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ 3500. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మురళి 4000. నెక్స్ట్ రెంట్ పేడ్ 1200. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 800. క్యాష్ పేడ్ టు హరి 1500. నెక్స్ట్ సోల్డ్ మిషనరీ 300. డిపాజిట్ ఇన్ బ్యాంక్ 900. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ సూరి 2000. నెక్స్ట్ డ్రాయింగ్స్ 600. ఓకేనా, ఈ విధంగా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటి ఆధారంగా మనం ఏం చేయాలంటే సింగిల్ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను ప్రొఫార్మ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకేనా, ఈ విధంగా మనం హెడ్డింగ్ అయితే పెడతాం అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి డెబిట్ సైడ్ అంటాం, ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్ అని అంటాం అనమాట. ఇక్కడ మనకి డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది డేట్ పర్టికులర్ ఎల్ఎఫ్ అండ్ అమౌంట్. ఇక్కడ ఎల్ఎఫ్ అంటే మీనింగ్ ఏంటంటే లెడ్జర్ ఫోలియో అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే లెడ్జర్ ఫోలియో అని అర్థం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి సింగిల్ కాలం క్యాష్ బుక్ సంబంధించిన ప్రొఫార్మ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు ఇన్ కేస్ జర్నల్ ఎంట్రీ సంబంధించిన క్లాసెస్ అనేవి వినకపోతే అవి విన్న తర్వాతే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూడండి, ఎందుకంటే మీకు ఈ ఎంట్రీ సంబంధించిన ఎలా పోస్టింగ్ చేయాలో తెలియకపోతే మీరు ఈ క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేయలేరు అనమాట. ఓకేనా, సో కంపల్సరీగా వినండి, విన్న తర్వాతే ఈ క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ యొక్క వీడియోస్ అనేవి చూడండి. ఓకేనా, క్యాష్ ఇన్ హ్యాండ్ ఉందనమాట. ఇలా క్యాష్ ఇన్ హ్యాండ్ ఉన్నప్పుడు మనం ఎలా రాస్తామంటే దీన్ని బ్యాలెన్స్ బర్డౌన్గా తీసుకుంటాం అనమాట. చూడండి మనకు ఫస్ట్ తారీఖు ఉంది, ఫస్ట్ తారీఖు ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఉంది 6500 ఉంది. ఓకేనా, దీన్ని ఎలా పోస్టింగ్ చేస్తామంటే చూడండి మనకి ఇచ్చిన ఇయర్ మెన్షన్ చేసాము మంత్ డేట్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే టూ బ్యాలెన్స్ బర్డౌన్గా తీసుకుంటాం అనమాట. మనకి అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు 6500 ఇచ్చారు అనమాట. సో ఇంత 6500 అనేది రాసాము. ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం డెబిట్ సైడ్ రాసే వాటి అన్నిటికి మనం టూ అనేది పెట్టాలన్నమాట, టూ టూ అని. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా ఓకేనా, బట్ ఇక్కడ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి బై అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, మీరు ఆల్వేస్ మీరు ఎప్పుడైనా సరే ఈ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నారంటే కంపల్సరిగా మీకు ఇక్కడ డెబిట్ సైడ్ వచ్చేసరికి టూ అండి అండ్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి బై అనేది కంపల్సరిగా ఉండాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఫస్ట్ తారీఖు సంబంధించిన 6500 అనేది ఎంటర్ చేసామన్నమాట. టూ బ్యాలెన్స్ బర్డన్ అని చెప్పి 6500 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ థర్డ్ పర్చేజ్డ్ ఫర్నిచర్. ఇక్కడ పర్చేజ్డ్ ఫర్నిచర్ అంటే మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, ఫర్నిచర్ అకౌంటేటర్ టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. సో క్యాష్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి మనం ఆ డేట్ అనేది మనం ఎంటర్ చేస్తామన్నమాట, డిసెంబర్ 3వ తారీఖు. ఓకేనా, ఎంటర్ చేసి బై ఫర్నిచర్ అకౌంట్ అని రాస్తాం అనమాట.
ఓకేనా ఫ్రెండ్స్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు లెడ్జర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూడకపోతే, ఆ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాతే ఈ సింగిల్ కాల క్యాష్ బుక్ అయినా డబుల్ కాల క్యాష్ బుక్ అయినా లేకపోతే ట్రిపుల్ కాల క్యాష్ బుక్ అయినా సరే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూడండి. చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంట్రీస్ తెలియాలి, ఎంట్రీస్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో తెలియాలి. అది తెలిసిన తర్వాత లెడ్జర్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియాలి. ఆ లెడ్జర్ ప్రిపేర్ చేయడం వచ్చిన తర్వాతే ఈ బుక్స్ ఐ మీన్ ఈ క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేయగలుగుతారనమాట. ఓకేనా, సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే అవి నేర్చుకున్న తర్వాతే ఈ వీడియోస్ అనేవి చూడండి. ఎందుకంటే నేను అక్కడ బేసిక్ లెవెల్లో చెప్పానమాట ఎలా పోస్టింగ్ చేయాలి, ఎలా తీసుకోవాలి అనేది. ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్గా చెప్పుకుంటా వెళ్తే మీకేం అర్థం కాదు. సో అందుకని మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. ఓకేనా, చూడండి 3rd తారీఖు వచ్చేసరికి పర్చేడ్ ఫర్నిచర్ అని ఉంది. ఓకేనా, పర్చేడ్ ఫర్నిచర్ అంటే మనం ఇది దేనికి సంబంధించిన, రియల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. వాట్ కమ్స్ ఇన్ అనేది మన డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం, అండ్ వాట్ గోస్ అవుట్ అనేది మన క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మన బిజినెస్లోకి ఏమొస్తుంది, ఫర్నిచర్ వస్తుంది. ఫర్నిచర్ వస్తుంది కాబట్టి అప్పుడు మన అకౌంట్ అనేది ఎలా, ఐ మీన్ ఎంట్రీ అనేది ఎలా తీసుకుంటాం, ఫర్నిచర్ అకౌంట్ అయ్యేటట్టు క్యాష్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. క్యాష్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో అందుకని క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి ఆ డేట్ అనేది ఎంటర్ చేసి బై ఫర్నిచర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. అమౌంట్ ఎంత ఇచ్చాడు, 2000 ఇచ్చాడు. సో అందుకు 2000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ అని ఇచ్చారు 6th తారీఖున. ఈ ఎంట్రీ అనేది ఎలా రాస్తాము, క్యాష్ అకౌంట్ అంటే సేల్స్కి రాస్తాము అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ సైడ్ ఆ డేట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. టు సేల్స్ అకౌంట్ అని చెప్పి సేల్స్ అకౌంట్ అని రాస్తాం అనమాట. అమౌంట్ ఎంత, 3500 కదా. సో అందుకని 3500 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ మురళి, మురళి నుంచి క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఇది ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, క్యాష్ అకౌంట్ అంటూ మురళి అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఎంత, 4000 ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేస్తాం, డెబిట్ సైడ్లోకి వెళ్ళి డేట్ అనేది ఎంటర్ చేసి టూ మురళి అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. అమౌంట్ ఎంత, 4000 కదా. సో అంత 4000 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ 11th తారీఖు రెంట్ పేడ్, రెంట్ పేడ్ అంటే ఇది దేనికి సంబంధించింది, నామినల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. సో ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, రెంట్ అకౌంట్ అంటారు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. క్యాష్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి ఆ డేట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట బై రెంట్ అకౌంట్ అని రాస్తాం అనమాట. అమౌంట్ ఎంత, 1200 కదా. సో అందుకని 1200 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఇది దేనికి సంబంధించింది అంటే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్కి సంబంధించింది అనమాట. సో దీన్ని ఎలా తీసుకుంటామంటే క్యాష్ అకౌంట్ డేటాటు ఇంట్రెస్ట్ రిసీవ్డ్గా తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే 14th తారీఖు ఒకనా డెబిట్ సైడ్లోకి వెళ్ళి 14th తారీఖు అనేది ఎంటర్ చేసి టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని రాస్తాం అనమాట. ఒకనా అమౌంట్ అనేది అంత, 800 కదా. సో అందుకొని 800 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 17th తారీఖు క్యాష్ పే టు హరి, హరికి క్యాష్ అనేది పే చేసాము అనమాట. ఇక్కడ రిసీవర్ ఎవరు, హరి కదా, మన నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాము, క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి క్రెడిట్ సైడ్న డేట్ అనేది మెన్షన్ చేసి బై హరి అని రాస్తాం అనమాట. చూడండి 17th తారీఖు ఇక్కడ క్రెడిట్ సైడ్లోకి వచ్చాము బై హరి అని చెప్పి 1500 అనేది ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ 20th తారీఖు సోల్డ్ ఓల్డ్ మిషనరీ, ఓల్డ్ మిషనరీ అని అమ్మాము అనమాట. ఓకేనా, ఇది ఎలా రాస్తాము, మన నుంచి ఏమవుతుంది, మిషనరీ అనేది పోతుంది అనమాట. మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. సో ఈ ఎంట్రీ అనేది ఎలా రాస్తాము, క్యాష్ అకౌంట్ అంటూ ఓల్డ్ మిషనరీ అకౌంట్గా రాస్తాము అనమాట. ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డెబిట్ సైడ్లోకి వెళ్ళి 20th తారీఖు ఎంటర్ చేసి టూ ఓల్డ్ మిషనరీ అకౌంట్ అని రాస్తాం అనమాట. చూడండి ఇక్కడ 20th తారీఖు ఓల్డ్ మిషనరీ అని రాసి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, మనకి 300 వచ్చింది. సో అందుకని 300 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 25th తారీఖు డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్, బ్యాంక్లో డిపాజిట్ చేసామన్నమాట. సో మనీ అనేది ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, బ్యాంక్. మన నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది. ఇప్పుడు మనకి ఏంటి అనేది ఏ విధంగా వస్తుంది, బ్యాంక్ అకౌంట్ అంటూ క్యాష్ అకౌంట్ వస్తుంది అనమాట. క్యాష్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి డేట్ అనేది ఎంటర్ చేసి బై బ్యాంక్ అకౌంట్కి రాస్తాం అనమాట. అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 900 కాబట్టి 900 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ 28th తారీఖు పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ సూరి. ఓకేనా, ఇక్కడ మనకి
క్యాష్ ట్రాన్సాక్షన్ కాదనమాట. ఎందుకంటే మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ అయ్యి ఉంటే కంపల్సరీగా ఫర్ క్యాష్ అనేది ఇచ్చేవాళ్ళనమాట. ఓకేనా, ఇక్కడ ఫర్ క్యాష్ అని ఉండుంటే మనం దీన్ని కూడా లెక్కలోకి తీసుకునే వాళ్ళం. బట్ మనకి ఇక్కడ ఫర్ క్యాష్ అనేది ఇవ్వలేదు. ఇవ్వలేదంటే దీని యొక్క మీనింగ్ ఏంది, ఇది క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్ అనమాట. క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు మనం తీసుకోమన్నమాట లెక్కలోకి, ఐ మీన్ క్యాష్ బుక్ లోకి తీసుకోమన్నమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎంట్రీ అనేది మనకి రాదనమాట. ఓకేనా. నెక్స్ట్ డ్రాయింగ్స్, ఈ డ్రాయింగ్స్ సంబంధించిన ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, డ్రాయింగ్స్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్ అనమాట. ఓకేనా, క్యాష్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ లో. క్రెడిట్ సైడ్ కాబట్టి మనం క్రెడిట్ సైడ్ లోకి వెళ్ళి 31వ తారీఖు డేట్ ఎంటర్ చేసి బై డ్రాయింగ్స్ అని రాస్తాం అనమాట. అమౌంట్ ఎంత, 600 కదా. సో అందుకని 600 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా, ఈ విధంగా మనకి డిసెంబర్ మంత్ లో ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేసిందనమాట. ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే చూడండి, రెండు సైడ్స్ చూస్తే డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా మనకి ఈజీగా అర్థమైపోయింది. ఓకేనా, మనకి ఇక్కడ చూడగానే డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. ఓకేనా, 6500 ప్లస్ 3500 ప్లస్ 4000 ప్లస్ 800 ప్లస్ 300, ఈ విధంగా మనకున్న అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 15100 వచ్చింది. సో అందుకని 15100 రూపాయలు నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సేమ్ అదే అమౌంట్ కూడా క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాము, క్రెడిట్ సైడ్లో ఉన్న ఈ ఇక్కడ ఉన్న ఈ 5 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా, చూడండి, 2000 ప్లస్ 1200 ప్లస్ 1500 ప్లస్ 900 ప్లస్ 600, ఈ విధంగా ఈ 5 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 6700 ఐ మీన్ 200 వచ్చింది అనమాట. 6200 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం, డెబిట్ సైడ్ టోటల్ అమౌంట్ లోంచి క్రెడిట్ సైడ్ టోటల్ అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. చూడండి, తీసేద్దాం, 15100 మైనస్ 6200 తీసేస్తాం అనమాట. ఓకేనా, ఏం లేదు, డెబిట్ టోటల్ నుంచి క్రెడిట్ టోటల్ అనేది తీసేస్తాం అనమాట. తీసేసి మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 8900 వచ్చింది అనమాట. ఈ 8900 మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్గా తీసుకుంటాం అనమాట. దీనికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, 31st ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి బ్యాలెన్స్ క్యారీ డౌన్ డేట్ అనేది ఎండ్ ఆఫ్ ది మంత్ డేట్ అనేది కంపల్సరీగా వెయ్యాలన్నమాట. ఓకేనా, డిసెంబర్కి సంబంధించిన ఎండింగ్ డేట్ అనేది ఏది, 31st కదా. సో అందుకని 31st అనేది ఎంటర్ చేసాం అనమాట. దీనికి నేమ్ వచ్చేసరికి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి ఇలా 8900 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఎప్పుడైతే మనం 8900 అనేది ఎంటర్ చేసామో డెబిట్ సైడ్ అమౌంట్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ట్యాలీ అయింది అనమాట. మనం మెయిన్ ఏం ఏంటంటే డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఇక్కడ వచ్చిన బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంటే నెక్స్ట్ మంత్ డేట్ కి బ్యాలెన్స్ బర్ డౌన్ గా వస్తుంది అనమాట. ఇక్కడ 31st అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు 2013 డిసెంబర్ 31st ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ అనేది ఏమొస్తుంది, జనవరి 1 2014 వస్తుంది. సో 2014 జనవరి 1 అనేది తీసుకున్నాం అనమాట, టు బ్యాలెన్స్ బర్ డౌన్ గా రాస్తాం అనమాట. ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంటే ఇక్కడ బ్యాలెన్స్ బర్ డౌన్ గా చేంజ్ అయింది అనమాట. ఓకేనా, దీనికి యాజ్ ఇట్ ఈస్ అక్కడ అమౌంట్ అనేది ఎంత ఉందో అదే అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సింపుల్ కాలం క్యాష్ బుక్ సంబంధించిన ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఓకేనా, ఇన్ కేసు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా, ఓకేనా, అసలు డబుల్ కాలం క్యాష్ బుక్ అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్ అనేది తెలుసుకుందాం. ఓకేనా, ఇన్ దిస్ క్యాష్ బుక్ దెర్ ఆర్ 2 కాలమ్స్ ఆఫ్ అమౌంట్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్. One is for cash or bank and other one is discount. In fact, this cash book is an extension of simple cash book. In double column cash book, an additional column is provided for discount. On the debit side, discount allowed column. And on the credit side, discount received column is provided along with cash column. This cash book is called two column cash book or double column cash book. Friends, చూడండి, ఇన్ దిస్ క్యాష్ బుక్, ఈ క్యాష్ బుక్ లో మనకి 2 కాలమ్స్ అనేవి ఉంటాయి అనమాట అమౌంట్ కి సంబంధించినవి. ఒకటి వచ్చేసరికి
క్యాష్ అండ్ బ్యాంక్ సంబంధించింది ఉంటుంది, అండ్ అదర్ వన్ వచ్చేసరికి డిస్కౌంట్ కి సంబంధించింది అనమాట. ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ అని ఎందుకు చెప్పారంటే మనకి మనకి ఇచ్చిన ఎంట్రీస్ లో క్యాష్ కి సంబంధించినవి ఉంటే మనం ఇక్కడ క్యాష్ అని రాసుకుంటాం అనమాట. ఐ మీన్ ప్రొఫార్మాలో ఆర్ చెక్ కి సంబంధించింది లేకపోతే బ్యాంక్ కి సంబంధించింది ఉంటే బ్యాంక్ అని రాసుకుంటాం అనమాట. ఓకేనా? అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ అమౌంట్ కాలం, అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ కాలం అమౌంట్ కి సంబంధించింది. ఓకేనా? ఇన్ ఫ్యాక్ట్ దిస్ క్యాష్ బుక్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సింపుల్ క్యాష్ బుక్. ఓకేనా? సింపుల్ క్యాష్ బుక్ లాగే ఉంటుంది, కాకపోతే ఏంటంటే అక్కడ ఓన్లీ వన్ అమౌంట్ కాలం ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి టూ అమౌంట్ కాలమ్స్ ఉంటాయి అనమాట. యగస్టం మనకి ఏముంటుంది అంటే డిస్కౌంట్ అనే ఎడిషనల్ అమౌంట్ కాలం అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా? ఆన్ ది డెబిట్ సైడ్, డెబిట్ సైడ్ వచ్చేసరికి మనం నేమ్ అనేది ఎలా రాస్తామంటే డిస్కౌంట్ అలౌడ్ గా చూపిస్తాం అనమాట, అండ్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి డిస్కౌంట్ రిసీవ్డ్ గా చూపిస్తాం అనమాట. ఓకేనా? ఈ అలాంగ్ విత్ క్యాష్ కాలం. ఓకేనా? క్యాష్ కాలంతో పాటు మనం అడిషనల్ గా డెబిట్ సైడ్ వచ్చేసరికి డిస్కౌంట్ అలౌడ్ అండ్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి డిస్కౌంట్ రిసీవ్డ్ కాలాన్ని చూపిస్తాం అనమాట. దీన్ని మనం ఏమంటాం అంటే సింపుల్ గా టూ కాలం క్యాష్ బుక్ కూడా అని అనొచ్చు అనమాట. ఓకేనా? ఇది వచ్చేసరికి డబుల్ కాలం క్యాష్ బుక్ సంబంధించిన మీనింగ్. ఓకేనా? ప్రొఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, దీన్ని వచ్చేసరికి మనం డెబిట్ సైడ్ అంటాం, అండ్ దీన్ని వచ్చేసరికి మనం క్రెడిట్ సైడ్ అని అంటాం అనమాట. మన హెడ్డింగ్ వచ్చేసరికి డబుల్ కాలం క్యాష్ బుక్ అని హెడ్డింగ్ పెడతాము. చూడండి, డెబిట్ సైడ్ వచ్చేసరికి డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ క్యాష్ ఆర్ బ్యాంక్ కాలం అనమాట. నెక్స్ట్ డిస్కౌంట్ ఏరియడ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ క్యాష్ ఆర్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకేనా? ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అది ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే డబుల్ కాలం క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్రిపేర్ టూ కాలం క్యాష్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. కింద ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నా అంటే టూ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి, మనకి 2013కి సంబంధించింది ఇచ్చారు, అండ్ అక్టోబర్ మంత్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే ఇచ్చారు అనమాట. చూడండి, మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 3000 ఇచ్చారు. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సోఫన్ అమౌంట్ వచ్చేసరికి 4800 ఇచ్చారు. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ వచ్చేసరికి 200 ఇచ్చారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ 1300. నెక్స్ట్ పర్చేస్డ్ ఫర్నిచర్ వచ్చేసరికి మనకి 2500 ఇచ్చారు. నెక్స్ట్ పేడ్ క్యాష్ టు రవి, రవికి క్యాష్ పే చేసినట్టు ఇచ్చారు. నెక్స్ట్ డిస్కౌంట్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారు, 400 ఇచ్చారు అనమాట. నెక్స్ట్ పేడ్ ఫర్ స్టేషనరీ 500 ఇచ్చారు. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ వచ్చేసరికి మనకి 2000 ఇచ్చారనమాట. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు అశోక్ 1200. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 600. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అశోక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిజ్ అకౌంట్ 1000 రూపాయలు అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ ప్రవీణ్ పే టు ప్రవీణ్ అనమాట, సారీ నవీన్ అనమాట, అమౌంట్ వచ్చేసరికి 900 ఇచ్చారు, అండ్ డిస్కౌంట్ వచ్చేసరికి 100 రూపాయలు అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 400 ఇచ్చారు, ఐ మీన్ శాలరీస్ పేడ్. ఓకేనా? ఈ విధంగా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటి ఆధారంగా మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, టూ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా? చూడండి, మనకి ప్రొఫార్మ్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను, డెబిట్ సైడ్, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎండింగ్ వచ్చేసరికి టూ కాలం క్యాష్ బుక్ లేకపోతే డబుల్ కాలం క్యాష్ బుక్ అయినా పెట్టచ్చు అనమాట. ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్ అనమాట. ఓకేనా? దీన్ని డెబిట్ సైడ్ అంట, అండ్ దీన్ని వచ్చేసరికి క్రియేట్ చేయడం అంటాం అనమాట. మనకి ప్రొఫార్మ్లో వచ్చేసరికి డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ నెంబర్ ఆర్ అంతే. ఎల్ఎఫ్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే లెడ్జర్ ఫోలియో నెంబర్ అని అర్థం అనమాట. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ అంటే ఇక్కడ క్యాష్కి సంబంధించిన ఎందుకు రాసామంటే ఇక్కడ మనకి అన్ని క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకని క్యాష్ కాబట్టి క్యాష్ అనేది రాసామన్నమాట. ఇన్ కేస్ మనకి చెక్ అండ్ బ్యాంక్కి సంబంధించింది అంటే ఇక్కడ బ్యాంక్ అని రాసుకునేవాళ్ళం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే క్యాష్కి సంబంధించిన కాబట్టి క్యాష్ అని రాసాము. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను, డెబిట్ సైడ్ వచ్చేసరికి డిస్కౌంట్ ఎలౌడ్ అని ఉంటుందని. ఓకేనా? నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్. నెక్స్ట్ క్యాష్, అండ్ ఇక్కడ వచ్చేసరికి డిస్కౌంట్ రిసీవ్డ్. ఆల్రెడీ చెప్పాను కదా, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ సైడ్ ఉంటుందని. సో ఆ విధంగా మనకి ప్రొఫార్మ్ అయితే ఉందన్నమాట. చూడండి, ఫస్ట్ ఫస్ట్ ఏంటి అనేది మనకి ఏముంది, అక్టోబర్ 1st క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్కి సంబంధించిన ఈ 3000 అమౌంట్ మనం ఎలా రాసుకుంటామంటే టూ బ్యాలెన్స్ బ్రేక్డౌన్గా రాసుకుంటాం అనమాట. ఎక్కడ చూపిస్తాం, ఇది డెబిట్ సైడ్ చూపిస్తాం అనమాట. చూడండి, 2013 అక్టోబర్ 1st వేసాము, ఇక
टू बैलेंस बर्डन अभी मन के मूड वेल कूड़ वेल मैं क्या कॉलेज राशा ओके ना एपड़ा गुर्तपेको डेबिट सैड मैं कंपलसरी टू अने यूज ओके ना टू अने कंपलसरी उड़ी क्रेडिट सैड वर की मन की कंपलसरी बै अने यूज बै बै ये अकौंटने का ये अकौंट प्रिपेर चेयरना सर मेरे कंपलसरी डेबिट सैड वर की टू अंड क्रेडिट सैड वर की बै अने यूज चेयरन्ट ओके ना मन की फस्ट तारीख क्या नाट की संबंधी मूड वेल कंप्लीट नैक्स्ट सैकंड तारीख चूँ के क्या रिसीव्ड फ्रम सोफन अकौंट ई मीन एंट्री अनेधन वस्तु क्या अकौंट सोफन वस्तम क्या अभी मन की डेबिट ओके इपड़े चेयरेंटे क्या अकौंट डेबिट सैडी मैं डेट एंटर ओके ना तरह टू सोहन अकौंट रास्ता ओके ना अमौंट अंत नाग वेल एन वो नाग वेल एन एंटर फ्रेंड्स नैन मल्ली मल्ली चुप्तना इनके प्रॉब्लम्स अने अर्थम कावटे एला पोस्टिंग से अर्थम कावटन कंपलसरी फर्स्ट यूनिट की संबंधी क्लास विन तरवाते सेकंड यूनिट की संबंधी क्लास विन अब क्लियर अर्थम होता है इवेदाद इंटरलिंक उन्ट ओके एदना ये यूनिटना लेकिन ये टापिक मिसारा नेक्स्ट टापिक अनेक अर्थम का ओके ना अंदे ने क्या बुक् संबंधी प्रॉब्लम्स चूसे मुझे लेजर की संबंधी प्रॉब्लम्स अने कंपलसरी चूड़न इन केस लेजर की संबंधी प्रॉब्लम्स अभी चूड़े कंपलसरी जर्नल की संबंधी प्रॉब्लम्स अने चूड़ी ओके ना इवनिंदेदा रिलेटेड उठाई सो अंक कंपलसरी प्रति ओक यूनिट की संबंधी टापिक फाउता उन्ट ओके ना ने प्रॉब्लम प्रति डैरक्ट एंटर्तना प्रति एंट्री राशि నేను చెప్పాలంటే వీడియో అనేది చాలా లెంతీ అయింది ఓకేనా సో అందుకని నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను అన్నమాట ఓకేనా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ నుంచి చూడండి క్లాసెస్ అనేవి మీకు బాగా అర్థమవుతాయి ఓకేనా ఈ సెకండ్ తారీఖు వచ్చేసరికి మనం క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సోహన్ సోహన్ నుంచి క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నాం అన్నమాట ఎంట్రీ అనేది మనకి ఎలా వస్తుంది క్యాష్ అకౌంట్ సోహన్ అకౌంట్ అని వస్తుంది అన్నమాట ओके ना क्या अने डेबिट सैड मैं डेबिट सैड टू सोहन रासा अमौंट नाग वेल एन वाली नाग वेल एन वाली एंटर इक मन की डिस्कउंट इच्छा एंत रेल इच्छा ओके ना रेल रास्ता डिस्कउंट कॉल रास्ता ओके ना नैक्स्ट फोर्थ फोर्थ बॉट गूड्स फॉर कैश ओके इक बॉट लेते पर्चे अना रेडे मीनिंग पर्चे गूड्स फ्रम पर्चेज गूड्स फर् कैश ओके ना एंट्री अने पर्चेज अकौंट क्या वस्तम क्या अने क्रेडिट सैड इन चेयर क्रेडिट सैड बै पर्चेजेस चूँगी क्रेडिट सैडम डेट अनेंटा बै पर्चेजेस अकौंटे अमौंट मन की पदमूंदर पदमूंदर एंटर्सा ओके ना नैक्स्ट सैवंत पर्चेज फर्नीचर ओके ना फर्नीचर अने पर्चेज एंट्री अने पर्चेजेस अकौंटू क्या अकौंटने वस्तम ओके ना इपड़े चेयली क्या अकौंटने क्रेडिट सैड इन मैं क्रेडिट सैडी डेट अनेंटर बै फर्नीचर रायन चूँ के डेट अनेंटर्सा बै फर्नीचर राशा अमौंटे रेल ऐल अने एंटर्सा ओके ना नैक्स्ट टेन्त चूँ पेड क्या टू रवि रवि की मन मनी अने पे चसा मन के अने रवि अकौंट क्या अकौंटने वस्तम क्या अभी क्रेडिट सैड मन चेयरि क्रेडिट सैडी डेट अनेंटर्स बै रवि अकौंट रायल अमौंटे पदहार वो अंदर पदहार वस्तम अतने रवि अकौंट रास्ता अंत डेट मेन मन की चूँ दी डिस्कउंट रिसीव्ड अंत नाग वे सो अंत डिस्कउंट कॉल में नाग वाले एंटर्सा ओके नैक्स्ट फोर्टींत पेड फॉर स्टेशनरी अंत इक दी एला यूज चये ई मीन पर्चेज्ड स्टेशनरी अना तस्कुत लेकिन पेड फॉर स्टेशनरी अना अवच्छन नो प्रॉब्लम मन की एंट्री अने वस्तुदे स्टेशनरी अकौंट क्या अकौंटने वस्तम क्या अने क्रेडिट सैड इन चेयर क्रेडिट सैडी पदनालो तारीख डेट अनेंटर्स बै स्टेशनरी अंत रहा चूँ के पदनालो तारीख
బై స్టేషనరీ అని చెప్పి ఏముంటానికి ఎంత ఇచ్చారు 500 ఇచ్చారు కాబట్టి 500 అనేది ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ 18వ తారీఖు రిసీవ్డ్ రెంట్, రెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాం అనమాట. మనకి ఏంటి అనేది ఏ విధంగా వస్తుంది, క్యాష్ అకౌంట్ అటు రెంట్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి రెంట్ అనేది మనకి క్రెడిట్ సైడ్లో ఉంది, క్యాష్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో ఉంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం 18వ తారీఖు అనేది ఎంటర్ చేసి టు రెంట్ అని చెప్పి రాయాలన్నమాట. అమౌంట్ ఎంత, 2000 కదా, సో అందుకని 2000 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ 23వ తారీఖు సోల్డ్ గూడ్స్ టు అశోక్, అశోక్ కి మనం గూడ్స్ అనేవి సోల్డ్ చేసాం అనమాట, అంటే అమ్మాం అనమాట. ఇప్పుడు అకౌంట్ అనేది ఏ విధంగా వస్తుంది, అశోక్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్యాష్ అనేది ఉందా లేదు, సో అందుకని ఏంటి అనేది మనం తీసుకోమన్నమాట 23వ తారీఖుది. ఎందుకంటే మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఓన్లీ మన క్యాష్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకే. ఇక్కడ 23వ తారీఖులో మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, అశోక్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎటువంటి డెబిట్లో కానీ కాకపోతే క్రెడిట్లో కానీ ఎటువంటి క్యాష్ అనేది లేదు, సో అందుకని ఈ అమౌంట్ని ఐ మీన్ ఈ కాలంని అంటే ఈ 23వ తారీఖు సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది తీసుకోమన్నమాట. ఓకేనా. చూడండి నెక్స్ట్ 25వ తారీఖు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉందన్నమాట. ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎలా రాసుకుంటాం, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఐ మీన్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్గా రాస్తాం అనమాట. క్యాష్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి 25వ తారీఖు అనేది ఎంటర్ చేసి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి రాస్తాం అనమాట. అమౌంట్ ఎంత, 600 కదా, సో అందుకని 600 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ 26వ తారీఖు చూడండి రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ అశోక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిజ్ అకౌంట్. చూడండి నాకు ఇదేంటంటే క్రెడిట్ బేసిస్ మీద జరిగాయి అనమాట ఇది అమ్మకాలు అనేది. ఓకేనా. ఇక్కడ అశోక్ నుంచి మనం క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం అనమాట. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ అశోక్ అంటే మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, క్యాష్ అకౌంట్ డేటా టు అశోక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే అశోక్ అనే పర్సన్ గీవర్ కదా, సో అందుకని మన అకౌంట్ అనేది ఏ విధంగా రాసుకుంటాం, ఐ మీన్ ఎంట్రీ అనేది ఏ విధంగా రాసుకుంటాం, క్యాష్ అకౌంట్ డేటా టు అశోక్ అకౌంట్కి రాసుకుంటాం అనమాట. సో క్యాష్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో. ఇప్పుడు మనం ఏం చేస్తాము, డెబిట్ సైడ్లోకి వెళ్ళి 26వ తారీఖు రాసి టు అశోక్ అకౌంట్ రాస్తాం అనమాట. చూడండి 26వ తారీఖు టు అశోక్ అకౌంట్ అని రాసాం అనమాట. అమౌంట్ ఎంత, 1000 రూపాయలు అనేది రాసుకున్నాం. ఓకేనా. ఇక్కడ 1000 రూపాయలు అనేది ఉంది. ఓకేనా. 1000 రూపాయలు ఉంది కదా, సో అందుకని 1000 రూపాయలు అనేది రాసాం అనమాట. మీకు ఇక్కడ 200 ఎలా వచ్చింది బ్రదర్ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫుల్ సెటిల్మెంట్. ఓకేనా. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అశోక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫీస్ అకౌంట్. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అమ్మిందేమో ఐ మీన్ సేల్స్ జరిగిందేమో 1200కి, అతను మనీ ఇచ్చింది ఎంత, 1000 రూపాయలు ఇచ్చాడు అనమాట. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 200 ఉంది. ఈ 200 అనేది మనం డిస్కౌంట్కి తీసుకుంటాం అనమాట. ఓకేనా. అందుకని నేను ఇక్కడ డిస్కౌంట్ కాలంలో 200 అనేది ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మళ్ళీ చెప్తాను అండి. ఇక్కడ 23వ తారీఖున ఏంటంటే మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, అశోక్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది. మనకి 23వ తారీఖు ఎంట్రీలో క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో లేదు అండ్ క్రెడిట్ సైడ్లో లేదు అనమాట. సో ఇదేంటంటే క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్ అనమాట. క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం తీసుకోము, ఎందుకంటే క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ క్యాష్ బుక్ సంబంధించిన ఐ మీన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. 23వ తారీఖుది క్రెడిట్ బేస్ కాబట్టి దీన్ని మనం తీసుకోలేదు. ఇక్కడ 26వ తారీఖు సంబంధించింది మనం ఎందుకు తీసుకున్నామంటే చూడండి, రవి ఐ మీన్ అశోక్ నుంచి క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, క్యాష్ అకౌంట్ డేటా టు అశోక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. క్యాష్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డెబిట్ సైడ్లోకి వెళ్ళి 26వ తారీఖు ఎంటర్ చేసి టు అశోక్ అని రాస్తాం అనమాట. అదే విషయాన్ని మనం ఇక్కడ రాసాం చూడండి. ఓకేనా. 1000 రూపాయలు అనేది అతను డబ్బులు ఇచ్చాడు, సో అందుకని 1000 రూపాయలు అనేది రాసుకున్నాం అనమాట. ఇక్కడ రిమైనింగ్ 200 ఏంటంటే మా అతనికి డిస్కౌంట్గా వదిలేసాం అనమాట. ఓకేనా. అందుకని డిస్కౌంట్ కాబట్టి 200 అనేది రాశాము. ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది ఎలా తెలిసింది, అసలు అమ్మకాలు జరిగింది అంతకి 1200కి, అతను ఇచ్చింది అమౌంట్ ఎంత,
1000 రూపాయలు. ఇంకా మిగిలిన డిఫరెన్స్ అనే అంతా 200. ఈ 200 అనేది మనం ఎలా తీసుకున్నా డిస్కౌంట్గా తీసుకున్నాం అన్నమాట. ఓకేనా, అందుకని నేను ఇక్కడ డిస్కౌంట్ కాలంలో 200 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ 28వ తారీఖు చూడండి, పేడ్ టు నవీన్. అంటే క్యాష్ పేడ్ టు నవీన్, మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, నవీన్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. క్యాష్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి 28వ తారీఖు ఎంటర్ చేసి బై నవీన్ అని రాస్తాం అనమాట. చూడండి అదే నేను రాశాను, ఇదిగోండి 28వ తారీఖు బై నవీన్ అని రాసి అమౌంట్ అనేది ఎంత ఉంది, 900. కాబట్టి 900 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఇచ్చారు, ఎంత, 100 రూపాయలు ఇచ్చారు. సో 100 రూపాయలు కూడా నేను ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ 31వ తారీఖు శాలరీస్ పేడ్. శాలరీస్ పేడ్ అంటే మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, శాలరీస్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎలా వస్తుంది, నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేవి డెబిట్ లో చూపిస్తాము అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేవి క్రెడిట్ సైడ్ లో చూపిస్తాము అనమాట. సో ఆ విధంగా మనకి శాలరీస్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, క్యాష్ అనేది క్రెడిట్ సైడ్ లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ లోకి వెళ్ళి 31వ ఎంటర్ చేసి బై శాలరీస్ అని చెప్పి 400 అనేది ఎంటర్ చేసాము. 400 అనేది ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన ఆల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్స్ అనేది ఎలా చేస్తామంటే రిమైనింగ్ మన ప్రీవియస్ లో ఎలా అయితే బ్యాలెన్స్ చేసాము, అకౌంట్స్ సంబంధించినవి బ్యాలెన్స్ అనేది ఎలా చేసామో అదే విధంగా ఇక్కడ కూడా అంతే చేస్తాము అనమాట, సేమ్. ఓకేనా, చూడండి మనకి డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా లేకపోతే క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందో మనకి ఈజీగానే అర్థమైపోతుంది. ఓకేనా, మనకి డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. ఓకేనా, ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, డెబిట్ సైడ్ సంబంధించిన క్యాష్ అమౌంట్ అనేది క్యాష్ కాలం అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. చూడండి చేద్దాం, 3000 + 4800 + 2000 + 1000 ఈ విధంగా అక్కడ ఉన్న 4 అమౌంట్స్ యాడ్ చేసి మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 10800 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, అదే 10800 అనేది ఎంటర్ చేసాం చూడండి. ఓకేనా, ఇక్కడ 10800 అనేది ఎంటర్ చేసాం, అదే అమౌంట్ అనేది క్రెడిట్ సైడ్ టోటల్ లో కూడా ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, 10800 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్, ఓకేనా, ఎన్ని అమౌంట్స్ ఉన్నాయో వీటిని యాడ్ చేయాలన్నమాట. చూడండి యాడ్ చేద్దాం, 1300 + 2500 + 600 + 900 యాడ్ చేసాం. యాడ్ చేసిన మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 7800 వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, డెబిట్ సైడ్ టోటల్ నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ అనేది తీసివేయాలన్నమాట. చూడండి తీసేద్దాం. ఓకేనా, 10800 - 7800 అంటే డెబిట్ సైడ్ టోటల్ నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ తీసేస్తే అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 3000 వచ్చింది అనమాట. ఈ 3000 మనం ఏమంటాం అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ గా చూపిస్తాం అనమాట. ఓకేనా, బ్యాలెన్సింగ్ ఫిగర్ అని అంటాం అనమాట. దీనికి నేమ్ వచ్చేసరికి ఏమని పెడతాం, బై బ్యాలెన్స్ క్యారీడ్ అని చెప్పి చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇలా మీరు యారో మార్క్ వేస్తే ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై అనేది అవుతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ క్యారీడ్ అని అమౌంట్ అనేది ఆల్వేస్ ఎండ్ ఆఫ్ ది మంత్ డేటే ఎంటర్ చేయాలన్నమాట. అక్టోబర్ సంబంధించిన ఎండ్ ఆఫ్ ది డేట్ ఏంటిది, 31st కదా. సో 31st అనేది ఎంటర్ చేసాము బై బ్యాలెన్స్ క్యారీడ్ అని చెప్పి మనకు వచ్చిన 3000 అనేది ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చిన ఇదే 3000 అమౌంట్ అనేది నెక్స్ట్ డేకి బ్యాలెన్స్ బర్డౌన్ గా చేంజ్ అవుతుంది అనమాట. చూడండి అక్టోబర్ 31st తర్వాత నెక్స్ట్ మనకి ఏ డేట్ వస్తుంది, 1 నవంబర్ వస్తుంది. సో అందుకే 1 నవంబర్ కాబట్టి 1 నవంబర్ అనేది ఎంటర్ చేశాను. దీనికి నేమ్ వచ్చేసరికి 2 బ్యాలెన్స్ బర్డౌన్ అంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ యాజ్ టీజ్ ఇక్కడ ఉన్న 3000 అమౌంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా, అక్కడ ఉన్న బ్యాలెన్స్ క్యారీడౌన్ అమౌంట్నే నెక్స్ట్ డేట్కి మనం బ్యాలెన్స్ బర్డౌన్ గా రాసుకుంటాం అనమాట. ఓకేనా, దీన్ని వచ్చేసరికి 3000. ఓకేనా, యాజ్ టీజ్ అక్కడ ఎంత ఉందో అదే అమౌంట్ అనేది ఇక్కడ కూడా ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి డిస్కౌంట్ సంబంధించి ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 200 ఉంది అండ్ ఇక్కడ కూడా 200 ఉంది. టోటల్ చేస్తే అంత 400. సో అందుకు 400 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఉంది, 400 ఉంది, ఇక్కడ 100 రూపాయలు ఉంది. ఓకేనా, 2 యాడ్ చేస్తే 500 అనమాట. ఓకేనా, మనకి మస్టర్డ్ షుడ్గా క్రెడిట్ సైడ్ సంబంధించిన క్యాష్ కాలం అండ్
డెబిట్ సైడ్ సంబంధించిన క్యాష్ కాలం అనేది కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలన్నమాట. ఐ మీన్ డెబిట్ సైడ్ సంబంధించిన క్యాష్ కాలం అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన క్యాష్ కాలం అనేది రెండు ట్యాలీ అయితేనే మనకి ప్రాబ్లం అనేది కరెక్ట్ అయిందన్నమాట. ఓకేనా, మనం ఎప్పుడైతే 3000 అనేది ఎంటర్ చేసామో అప్పుడు డెబిట్ సైడ్ సంబంధించిన టోటల్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అనేది రెండు ఈక్వల్ అయ్యాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, ముందుగా అసలు త్రీ కాలమ్ క్యాష్ బుక్ అంటే ఏందో తెలుసుకుందాం. ద క్యాష్ బుక్ విచ్ కంటైన్ త్రీ కాలమ్స్ ఫర్ అమౌంట్ ఆన్ బోత్ సైడ్స్ ఇన్ ఎడిషన్ టు డేట్ పర్టికులర్స్ అండ్ ఎల్ఎఫ్ కాలమ్స్. ఇఫ్ ద సైడ్ హ్యాస్ ఈ సెడ్ హ్యాస్ త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఆర్ క్యాష్ బుక్ విత్ క్యాష్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్. ఇట్ కంటైన్స్ త్రీ కాలమ్స్ ఫర్ అమౌంట్ ఆన్ బోత్ సైడ్స్ ఐ మీన్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. ద మెయిన్ త్రీ కాలమ్స్ ఇన్ విచ్ ద అమౌంట్స్ ఆర్ టు బి రికార్డెడ్ ఆర్ ఫస్ట్ వచ్చేసరికి క్యాష్ కాలం, బ్యాంక్ కాలం అండ్ డిస్కౌంట్ కాలం. చూడండి, ఇక్కడ త్రిబుల్ కాలం క్యాష్ బుక్ యొక్క మీనింగ్ ఏంటంటే త్రిబుల్ కాలం క్యాష్ బుక్లో మనకి త్రీ కాలమ్స్ అనేవి ఉంటాయన్నమాట అమౌంట్కి సంబంధించినవి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్యాష్కి సంబంధించింది అండ్ ఇంకోటి వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాంక్ సంబంధించిన అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డిస్కౌంట్ సంబంధించింది అనమాట. ఈ త్రీ కాలమ్స్ని మనం ఏమంటామంటే త్రీ కాలమ్స్ ఫర్ అమౌంట్. ఓకేనా, నెక్స్ట్ బోత్ సైడ్స్ ఉంటాయి అన్నమాట. బోత్ సైడ్స్ అంటే డెబిట్ సైడ్ ఉంటుంది అండ్ క్రెడిట్ సైడ్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ ఎడిషన్ టు అంటే డేట్ కాలం అండ్ పర్టికులర్స్ అండ్ ఎల్ఎఫ్ కాలంతో పాటు ఎడిషనల్గా ఈ మూడు కాలమ్స్ అనేవి ఉంటాయని దాని యొక్క మీనింగ్ అనమాట. సో దాన్ని త్రిబుల్ కాలం క్యాష్ బుక్గా పిలుస్తామన్నమాట. అంటే ఇక్కడ మనకి త్రీ ఉన్నాయి కదా, త్రీ కాలమ్స్ అనేవి ఉన్నాయి కదా అమౌంట్కి సంబంధించినవి. సో అందుకని వాటిని మనం ఏమంటామంటే త్రిబుల్ కాలం క్యాష్ బుక్గా తీసుకుంటాం అన్నమాట. అదేవిధంగా క్యాష్ బుక్ విత్ క్యాష్ బ్యాంక్ అంటే డిస్కౌంట్ కాలమ్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఇట్ కంటైన్స్ త్రీ కాలమ్స్ ఫర్ అమౌంట్, అమౌంట్కి సంబంధించినవి త్రీ కాలమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను, ఓకేనా, డెబిట్ సైడ్ ఉంటాయి అండ్ క్రెడిట్ సైడ్ కూడా ఉంటాయి అనమాట. అవి ఏంటంటే క్యాష్ కాలం అండ్ బ్యాంక్ కాలం అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డిస్కౌంట్ కాలం. ఇదంతా ఏంటంటే త్రీ కాలం క్యాష్ బుక్ సంబంధించిన మీనింగ్ అనమాట. ఓకేనా, మనం ఎందుకు త్రీ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ అవ్వాలి, ఐ మీన్ ఫాలో అవ్వాలి అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇచ్చారనమాట. అవేంటంటే చూడండి, త్రీ కాలం క్యాష్ బుక్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టు ది బిగ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలలో ఏంటంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎంట్రీస్ అనేవి ఒకే బుక్లో రాయాలంటే చాలా డిఫికల్టీగా ఉంటుంది అనమాట. సో అందుకని ఏం చేశారంటే సబ్ డివైడ్ చేశారనమాట. ఓకేనా, మనకున్న ఎంట్రీస్ని డివైడ్ చేశారనమాట. డివైడ్ చేసి కొన్ని బుక్స్గా ప్రిపేర్ చేశారు, ఐ మీన్ బుక్స్గా డివైడ్ చేశారనమాట. అవి ఏంటంటే పర్చేజెస్ బుక్, పర్చేజెస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్ అని, బిల్స్ రిసీవబుల్ బుక్ అని, బిల్స్ పేబుల్ బుక్ అని, నెక్స్ట్ జర్నల్ ప్రాపర్ అని, ఈ విధంగా డివైడ్ చేశారనమాట. ఆ డివైడ్ చేసిన ఆ ఎనిమిదిట్లో ఈ క్యాష్ బుక్ అనేది ఒక పార్ట్ అనమాట. ఈ క్యాష్ బుక్లో ఈ త్రీ కాలం క్యాష్ బుక్ అనేది ఒక పార్ట్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఏంటంటే పర్టికులర్గా ఓన్లీ క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయడానికి మాత్రమే ఈ క్యాష్ బుక్ అనేది యూజ్ఫుల్ అవుతాయి అనమాట. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన ఫోర్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇట్ హెల్ప్స్ టు రికార్డ్ క్యాష్ రిసీప్ట్స్ అండ్ ఆల్సో క్యాష్ రిసీప్ట్స్ త్రూ చెక్. ఓకేనా, మనకి ఐ మీన్ మన బిజినెస్లో క్యాష్ రిసీప్ట్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నా కానీ లేకపోతే రిసీప్ట్స్ విత్ చెక్స్, ఓకేనా, క్యాష్తో ఉన్నా లేకపోతే బ్యాంక్ ఆర్ చెక్తో ఉన్నా కానీ మనం ఈ త్రీ కాల క్యాష్ బుక్లో ఎంటర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు రికార్డ్ క్యాష్ పేమెంట్స్ అండ్ ఆల్సో క్యాష్ పేమెంట్ బై చెక్. ఓకేనా, చెక్ ద్వారా అయినా లేకపోతే క్యాష్ ద్వారా అయినా సరే పేమెంట్స్ జరిగినప్పుడు ఆ ఎంట్రీని కూడా ఎంటర్ చేయడానికి త్రీ కాల క్యాష్ బుక్ అనేది యూజ్ఫుల్ అయింది. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ టు రికార్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ నేచర్. ఓకేనా, డిఫరెంట్ నేచర్ సంబంధించిన క్యాష్ అండ్ బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేయడానికి మనకి ఈ త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు రికార్డ్ కాంట్రా ఎంట్రీస్. ఇక్కడ కాంట్రా ఎంట్రీస్ అంటే మీనింగ్ ఏందో చూడండి. ఓకేనా, యాన్ ఎంట్రీ
which appears on both sides of three columns of cash book is called contra entry. అంటే ఇక్కడ ఏంటంటే మనకి డెబిట్ సైడ్ లో ఎంటర్ చేస్తాము అండ్ క్రెడిట్ సైడ్ లో కూడా ఎంటర్ చేస్తాము అన్నమాట. అలా ఎంటర్ చేసే అమౌంట్ యొక్క ఎంట్రీని మనం ఏమంటామంటే కాంట్రా ఎంట్రీ అని అంటాం అన్నమాట. ఈ కాంట్రా ఎంట్రీని మనం ఎలా చూపిస్తామంటే క్యాపిటల్ సి లెటర్తో మన ఇండికేషన్ అనేది చేస్తాం అన్నమాట. ఈ క్యాపిటల్ సి అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే ఎల్ఎఫ్ కాలంలో పర్టికులర్గా మెన్షన్ చేస్తాం అన్నమాట. ఇది ఎప్పుడు ఇన్ కేస్ మనకి కాంట్రా ఎంట్రీ వచ్చినప్పుడే మనం ఎంటర్ చేస్తామన్నమాట. మనం ఈ త్రిపుల్ కాలం క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూస్తే మీకు అర్థమైపోయింది కాంట్రా ఎంట్రీ అనేది ఏంటో. ఓకేనా, ఈ ప్రాబ్లంలో నేను చెప్తాను. ఓకేనా, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనకి ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి, త్రీ కాలం క్యాష్ బుక్ అండ్ హెడ్డింగ్ పెడతాం అండ్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అనమాట. మనకి హెడ్డింగ్స్ వచ్చేసరికి చూడండి, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్ అండ్ డిస్కౌంట్ ఎలవడ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మన ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ప్రిపేర్ త్రీ కాలం క్యాష్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. మనకి ఇచ్చిన ఈ కింద ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనల్ని త్రీ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారనమాట. చూడండి, మనకి 2013 జనవరి మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. వీటి ఆధారంగా మనం ఏం చేయాలంటే త్రీ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ముందుగా చూడండి, మనకి త్రీ కాలం క్యాష్ బుక్ యొక్క ప్రొఫార్మ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ వచ్చేసరికి మనం డెబిట్ సైడ్ అంట అండ్ ఇది మన హెడ్డింగ్ అనేది పెడతామన్నమాట, త్రీ కాలం క్యాష్ బుక్ అని. అండ్ ఇటు వచ్చేసరికి క్రెడిట్ సైడ్ అని అంటామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఇక్కడ డిస్కౌంట్ ఎలవడ్ అనేది మనం ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట. ఐ మీన్ ఏ పొజిషన్లో అయినా పెట్టుకోవచ్చు. అంటే ఫస్టే డిస్కౌంట్ ఎలవడ్ రాయాలనే అనేది అయితే ఏం లేదు, మీరు లాస్ట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి కంపల్సరీగా మాత్రం ఈ త్రీ కాలమ్స్ అంటే త్రీ అమౌంట్స్ కాలమ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఏమేంటి, డిస్కౌంట్ ఎలవడ్, క్యాష్ అండ్ బ్యాంకు సంబంధించినవి. ఓకేనా, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి డేట్, పర్టికులర్స్, చెల్లఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్, బ్యాంక్. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అయితే ఉంటుంది అనమాట. ముందుగా మనకి అసలు ట్రాన్సాక్షన్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. క్యాష్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనకి 15,000 ఇచ్చారు. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసరికి 50,000. క్యాష్ సేల్స్ వచ్చేసరికి 40,000. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్ అండ్ ఇష్యూడ్ చెక్ 8,000. రెంట్ పెయిడ్ బై చెక్ 5,000. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ 40,000. రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 4,000. పెయిడ్ శాలరీస్ వచ్చేసరికి మనకి 5,000 ఇచ్చారు. అండ్ రిసీవ్డ్ ఫ్రమ్, ఐ మీన్ ఇక్కడ రిసీవ్డ్ అంటే క్యాష్ అనమాట, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ విష్ణు వచ్చేసరికి 15,000. నెక్స్ట్ డిస్కౌంట్ ఎలవడ్ వచ్చేసరికి 500 అనమాట. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ ఆంజనేయులు వచ్చేసరికి అమౌంట్ ఆల్రెడీ మనకి అండ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 12వ తారీఖు ఆంజనేయుల నుంచి చెక్ అనేది రిసీవ్ చేసుకున్నాం అనమాట. అండ్ అదే రోజున చెక్ అనేది డిపాజిట్ చేశారనమాట. ఓకేనా, ఇక్కడ బ్యాంక్లో డిపాజిట్ అనేది చేశారనమాట. అమౌంట్ వచ్చేసరికి 8,000 ఇచ్చారు. అండ్ ఆంజనేయులు చెక్ డిజైనర్డ్ వచ్చేసరికి 8,000 ఇచ్చారు. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ గోపి ఫర్ క్యాష్ వచ్చేసరికి 6,000 ఇచ్చారు. నెక్స్ట్ ఫర్ ఆఫీస్ యూస్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 12,000 ఇచ్చారు. నెక్స్ట్ చెక్ ఇష్యూడ్ టు రాజా 5,800 ఇచ్చారు. అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చేసరికి 200 ఇచ్చారు. అండ్ క్యాష్ విత్డ్రా ఫర్ పర్సనల్ యూజ్ వచ్చేసరికి 4,000 ఇచ్చారనమాట. ఇక్కడ ఇచ్చిన ఈ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే త్రీ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను చెప్పాను ప్రొఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకేనా, చూడండి, ఫస్ట్ ఎంట్రీ వచ్చేసరికి మనకి 2013 జనవరి 1వ తారీఖు ఇచ్చారనమాట. ఏమేమి ఇచ్చారు, క్యాష్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసరికి 15,000 ఇచ్చారు అండ్ 50,000 అనేది ఇచ్చారనమాట. ఇది ఎలా రాయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్పానమాట. చూడండి, 2013 జనవరి 1వ తారీఖు వేసాము. ఇక్కడ ఇచ్చిన ఈ క్యాష్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ని ఎలా రాస్తామంటే టు బ్యాలెన్స్ బర్డన్ అని రాస్తామన్నమాట డెబిట్ సైడ్. ఓకేనా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేసేటప్పుడు మీరు కంపల్సరీగా డెబిట్ సైడ్ అనేది 2తోనే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క పర్టికులర్స్లో మనకి 2 అనేది ఐ మీన్ స్టార్ట్ చేసి రాసామన్నమాట. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ కూడా అనమాట. ఓకేనా, అండ్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి బై అనే వాడిని మాత్రం యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అన్నిటికీ ఉండాలన్నమాట. మీరు ఏది రాసినా కానీ పర్టికులర్ అనేది
మీరు కంపల్సరీగా బైతోనే స్టార్ట్ చేయాలి. ఓకేనా? చూడండి, ఈ విధంగా మనకి ఫస్ట్ తారీఖున క్యాష్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిని ఎలా ఎంటర్ చేస్తామంటే టు బ్యాలెన్స్ బర్డన్ అని చెప్పి రాస్తామన్నమాట. ఓకేనా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ బర్డన్ అనేది ఆల్వేస్ మంత్ ఫస్ట్ డేట్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా? ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చేసరికి మనకి బ్యాలెన్స్ క్యాడన్ అంటాము, అండ్ స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ వచ్చేసరికి బ్యాలెన్స్ బర్డౌన్ గా చూపిస్తాం అనమాట. జనవరి ఫస్ట్ అంటే జనవరి మంత్ కి ఫస్ట్ తారీఖే కదా, సో అందుకని దాన్ని టూ బ్యాలెన్స్ బర్డౌన్ అని రాసామన్నమాట. క్యాష్ దాంట్లో మనకి 15,000 ఇచ్చారు, సో అందుకని 15,000 అనేది ఎంటర్ చేసాం. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసరికి 50,000 ఇచ్చారు కాబట్టి 50,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ తారీఖు ఏంటి చూడండి, ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇది క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్ అయినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, క్యాష్ అకౌంట్ అట్టు సేల్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ దీన్ని ఎలా మనం పోస్టింగ్ చేస్తామంటే చూడండి, క్యాష్ అనేది మనకి ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, డెబిట్ సైడ్లోకి వెళ్ళి డేట్ అనేది ఎంటర్ చేసి టు సేల్స్ అని రాస్తాం అనమాట. అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 40,000 ఇచ్చారు, సో అదే రాస్తాం చూడండి. ఓకేనా? డెబిట్ సైడ్ వచ్చాము, డేట్ అనేది ఎంటర్ చేసాము, టూ సేల్స్ అని రాసాం అనమాట. అమౌంట్ అనేది ఎంత ఉంది మనకి, 40,000 కదా, సో అందుకని 40,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ 5వ తారీఖు పర్చేజ్డ్ ఫర్నిచర్ అండ్ ఇష్యూడ్ చెక్. మనం పర్చేజెస్ అనేది ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేసాం అనమాట. పర్చేజ్ చేసి మనం డబ్బులు ఇవ్వకుండా చెక్ అనేది ఇచ్చామన్నమాట. ఓకేనా? దీన్ని ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే, ఇది రియల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. రియల్ అకౌంట్కి సంబంధించిన రూల్ వచ్చేసరికి ఏంటంటే, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అనమాట. ఓకేనా? మనకి మన ఈ కంపెనీలోకి ఏమొస్తుంది, ఫర్నిచర్ వస్తుంది. ఫర్నిచర్ వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కడ పోస్టింగ్ చేస్తాము, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. మన నుంచి ఏం పోతుంది, చెక్. చెక్ అంటే మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా తీసుకుంటాం, బ్యాంకుగా తీసుకుంటాం అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, ఫర్నిచర్ అకౌంట్ అట్ అటు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ వెళ్ళి డేట్ అనేది రాసి 5వ తారీఖు అని చెప్పి రాసి బై ఫర్నిచర్ అని రాస్తాం అనమాట. అమౌంట్ వచ్చేసరికి ఎంత, 8,000 అనేది రాస్తాం చూడండి. ఓకేనా? క్రెడిట్ సైడ్ వచ్చాము, డేట్ అనేది ఎంటర్ చేసాము, బై అని రాసాము, అండ్ ఫర్నిచర్ అని రాసాము అనమాట. అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు మనకి, 8,000 ఇచ్చారు. అది 8,000 ఎలా ఇచ్చారు, చెక్ రూపంలో ఇచ్చారంట. చెక్ అంటే ఏంటి మనకి, ఇక్కడ ఎలా తీసుకుంటాం, బ్యాంకుగా తీసుకుంటాం అనమాట. సో అందుకని బ్యాంకు కాలంలో 8,000 అనేది ఎంటర్ చేసాం. ఇన్ కేసు ఇక్కడ ఈ బ్యాంకు ప్లేస్లో మనకి క్యాష్ అనేది ఇచ్చుంటే, మనం అప్పుడు ఆ 8,000 అమౌంట్ అనేది ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్యాష్ కాలంలో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి పర్టికులర్గా చెక్ అని ఇచ్చారు కాబట్టి చెక్ అనేది దేనికి రిలేటెడ్, బ్యాంక్ రిలేటెడ్ కదా. సో అందుకని మన అమౌంట్ అనేది 8,000 అనేది బ్యాంక్ కాలంలో ఎంటర్ చేసాము. ఓకేనా? ఈ విధంగా 5వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6వ తారీఖు చూడండి, రెంట్ పేడ్ బై చెక్. ఓకేనా? చెక్ ద్వారా మనం రెంట్ అనేది పే చేసామన్నమాట. రెంట్ అనేది ఇది నామినల్ రూల్కి సంబంధించింది అనమాట, ఐ మీన్ నామినల్ అకౌంట్కి సంబంధించింది. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేవి మనం డెబిట్ సైడ్లో చూపిస్తాము, అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేవి మన క్రెడిట్ సైడ్లో చూపిస్తాము అనమాట. రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ కదా, సో దీన్ని ఎక్కడ చూపిస్తాము, డెబిట్ సైడ్ చూపిస్తాము అనమాట. ఇంకా మనం మనీ అనేది ఎలా పే చేసాము, చెక్ ద్వారా పే చేసాం అనమాట. సో అందుకని దీన్ని ఎలా తీసుకుంటాం, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 5,000 ఇచ్చారు. ఇప్పుడు మనకి బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి 6వ తారీఖు ఎంటర్ చేసి బై రెంట్ అని రాస్తాం అనమాట. చూడండి, నేను అదే రాశాను, 6వ తారీఖు రాశాను, బై రెంట్ అని చెప్పాను. అండ్ మనకి అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 5,000 కదా. 5,000 అనేది ఎలా ఇచ్చారు, చెక్ రూపంలో ఇచ్చారనమాట. చెక్ అనేది దేనికి సంబంధించింది, బ్యాంకు సంబంధించింది. సో అందుకని బ్యాంకు కాలంలో 5,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 7th ఎంట్రీ చూడండి, ఐ మీన్ 7వ తారీఖు ఎంట్రీ అనేది క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంకు. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే, మనం రిసీవర్ని ఆల్వేజ్ ఎక్కడ పోస్టింగ్ చేయాలి, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. గీవర్ని మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్రెడిట్ సైడ్లో చూపిస్తామన్నమాట. సో ఆ విధంగా మన నుంచి ఏమవుతుంది, క్యాష్ పోతుంది. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, బ్యాంకు రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, బ్యాంక్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ ఎంట్రీని మనం ఏమంటామంటే కాంట్రా ఎంట్రీ అని అంటాము అనమాట. ఎందుకంటే ఈ 7వ తారీఖు ఎంట్రీని మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి అండ్ క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా ఉన్నప్పుడు, ఐ మీన్ కాంట్రా ఎంట్రీ ఉన్నప్పుడు మనం ఎలా పోస్టింగ్ చేస్తామంటే చూడండి, డెబిట్ సైడ్లో ఏముంది, బ్యాంక్ ఉంది. ఓకేనా? ఈ బ్యాంకుని గుర్తుపెట్టుకోండి. అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 40,000 ఇచ్చారు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏం చేస్తా అంటే, డెబిట్ సైడ్ ఉంది,
బ్యాంక్ అనే డెబిట్ సైడ్ ఉంది కదా, సో అందుకని డెబిట్ సైడ్లోకి వెళ్ళి బ్యాంక్ కాలంలో 40,000 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, చూడండి నేను డేట్ అనేది ఎంటర్ చేశాను 7వ తారీఖు బ్యాంక్ కాలానికి వచ్చాను. ఓకేనా, అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు 40,000 ఇచ్చారు కదా, సో అందుకని 40,000 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ అమౌంట్ అనేది బ్యాంకు కాలంలో రాశాం కదా, బ్యాంక్కి ఆపోజిట్ అనేది మనకి ఏముంది, క్యాష్ ఉంది. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తాం, 2 క్యాష్ అని రాస్తాం అనమాట. ఓకేనా, అదొక సింపుల్ లాజిక్ని గుర్తుపెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయగలుగుతారనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇదే ఎంట్రీ మళ్ళీ నేను క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ చేయాలని చెప్పాను. ఓకేనా, ఇది ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి క్రెడిట్ సైడ్లో ఏముంది, క్యాష్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్గా క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి క్యాష్ కాలంలో 40,000 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, క్యాష్ కాలానికి వచ్చాము, 40,000 అనేది 7వ తారీఖు అనేది డేట్ రాసాము, అండ్ 40,000 అనేది క్యాష్ కాలంలో ఎంటర్ చేసాము. క్యాష్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో అందుకని క్రెడిట్ సైడ్లోకి వచ్చాము, క్యాష్ కాలంలో వచ్చేసరికి 40,000 అనేది ఎంటర్ చేసాము. క్యాష్కి ఆపోజిట్ ఏముంది, బ్యాంక్ ఉంది. సో అందుకని బై బ్యాంక్ అనేది నేమ్ అనేది రాసాము అనమాట. ఓకేనా, ఈ 7వ తారీఖు ఏంటిని మనం 2 టైమ్స్ పోస్టింగ్ చేసాము అనమాట. డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేసాము అండ్ క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ చేసాము అనమాట. సో దీన్ని ఏమంటాం, కాంట్రా ఎంట్రీగా తీసుకుంటాం అనమాట. సో అందుకని కాంట్రా ఎంట్రీ అయినప్పుడు మనం కంపల్సరీగా ఏం చేయాలి, సి అనే ఆల్ఫాబెట్ అనేది మనం ఆ తారీఖు ఎల్ఎఫ్లో మనం ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, నేను ఆల్రెడీ ప్రీవియస్ కాంట్రా ఎంట్రీ డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పాను. ఓకేనా, ఏ విధంగా మనకి 7th కంప్లీట్ అయిపోయింది అనమాట, ఐ మీన్ 7th డేట్ ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 8వ తారీఖు రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, క్యాష్ అకౌంట్ అటు ఇంట్రెస్ట్ రిసీవ్డ్గా వస్తుంది అనమాట. మనకి అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 4,000 అనేది ఇచ్చారు. ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డెబిట్ సైడ్ వెళ్ళి 8వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి 2 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని రాస్తాం అనమాట. చూడండి నేను అదే రాశాను, 8వ తారీఖు అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అని రాశాను. మనకి అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 4,000 కదా, 4,000 అనేది ఎలా ఇచ్చారు, క్యాష్ రూపంలో ఇచ్చారు. సో అందుకని క్యాష్ రూపంలో, ఐ మీన్ క్యాష్ కాలంలో 4,000 అనేది ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ 9వ తారీఖు పేడ్ శాలరీస్. పేడ్ శాలరీస్ అంటే మనకి ఇది దేనికి సంబంధించినవి, నామినల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. అంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేవి డెబిట్ సైడ్లో చూపిస్తాము అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేవి క్రెడిట్ సైడ్లో చూపిస్తాము అనమాట. ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, శాలరీస్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, 5,000 ఇచ్చారు. ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి 9వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి బై శాలరీస్ అని చెప్పి 5,000 అనేది క్యాష్ కాలంలో ఎంటర్ చేయాలన్నమాట. చూడండి 9వ తారీఖు బై శాలరీస్ అని చెప్పాను అండ్ క్యాష్ రూపంలో ఇచ్చారు కదా మనీ అనేది, సో అందుకని 5,000 అనేది క్యాష్ కాలంలో ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ 10వ తారీఖు చూడండి రిసీవ్డ్ ఫ్రమ్ విష్ణు. ఇక్కడ రిసీవ్డ్ అంటే క్యాష్ రిసీవ్డ్ అనమాట. ఇప్పుడు ఎంట్రీ అనేది మనకి ఎలా వస్తుంది, క్యాష్ అకౌంట్ అటు విష్ణు అని వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామని, డెబిట్ సైడ్లోకి వెళ్ళి 2 విష్ణు అని రాస్తాం అనమాట. చూడండి 10వ తారీఖు 2 విష్ణు అని చెప్పి మనకి క్యాష్ ఇచ్చాడు కదా, సో అందుకని క్యాష్ కాలంలో 15,000 అనేది ఎంటర్ చేసాము. ఇక్కడ మనకి పర్టికులర్గా చూడండి, మనకి డిస్కౌంట్ ఎలౌడ్ అని చెప్పి ఎంత ఇచ్చారు, 500 ఇచ్చారనమాట. సో 500 అనేది డిస్కౌంట్ ఎలౌడ్లో మనం ఎంటర్ చేస్తాం అనమాట, కరెక్ట్గా 10వ తారీఖు సంబంధించిన 2 విష్ణు దాంట్లో. ఓకేనా, నెక్స్ట్ 12వ తారీఖు చూడండి రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ ఆంజనేయులు. ఆంజనేయులు నుంచి 12వ తారీఖు చెక్ అనేది రిసీవ్ చేసుకున్నాం అండ్ అదే రోజు డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఎంత, 8,000. మీకు ఒకటి కానీ మీరు ఒక విషయాన్ని, ఐ మీన్ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్ ఐ మీన్ సారీ ఇక్కడ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అని ఉంది కదా బ్రదర్, ఇది కూడా కాంట్రా ఎంట్రీనా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అనమాట. మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కాకపోతే ఇప్పుడు నేను కంపల్సరీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. చెక్ అనేది 12వ తారీఖున రిసీవ్ చేసుకున్నాం అనమాట, ఎవరి నుంచి, ఆంజనేయుల నుంచి మనం చెక్ అనేది రిసీవ్ చేసుకున్నాం. ఓకేనా, అదే రోజు అంటే 12వ తారీఖు తీసుకొని 12వ తారీఖుకే బ్యాంకులో డిపాజిట్ చేస్తే దాన్ని మనం కాంట్రా ఎంట్రీ అని అనము. ఓకేనా, నేను చెప్తుంది అర్థమవుతుందా, చెక్ అనేది 12వ తారీఖు తీసుకొని 12వ తారీఖుకే బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది కాంట్రా ఎంట్రీ రాదనమాట. ఓకేనా, 12వ తారీఖు తీసుకొని చెక్ అనేది 13వ తారీఖు లేకపోతే ఏ డేట్ అయినా సరే, ఓకేనా, ఎక్స్పెక్ట్ సేమ్ డేట్
ఓకేనా, అదే డేట్ కాకుండా ఏ డేట్లో అయినా సరే సేమ్ అదే 8,000 చెక్ని డిపాజిట్ చేస్తే బ్యాంకులో అప్పుడు కాంట్రా ఎంట్రీగా తీసుకుంటాం అన్నమాట. ఇలాంటి ఐ మీన్ ఇటువంటి పర్టికులర్గా మనకు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్లో చెప్తాను మీకు క్లియర్గా అర్థమవడం కోసం. ఇక్కడ 12వ తారీఖు దాంట్లో మనకి పర్టికులర్గా ఇచ్చారు కదా, సో అందుకని నేను ఇంత ఫిక్స్డ్గా ఐ మీన్ పర్టికులర్గా చెప్పడానికి రీజన్ అన్నమాట. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, సేమ్ డేట్న చెక్ రిసీవ్ చేసుకొని అదే రోజున డిపాజిట్ చేస్తే మనకి కాంట్రా ఎంట్రీ రాదు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ 12వ తారీఖు సంబంధించిన ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే, బ్యాంక్ అకౌంట్ డేటా టు ఆంజనేయులు అకౌంట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఎవరు ఇస్తున్నారు, ఆంజనేయులే కదా పర్సన్, ఇచ్చే వాళ్ళ పర్సన్ ఎప్పుడైనా సరే ఎక్కడ ఉండాలి, క్రెడిట్ సైడ్లో చూపించాలి. సో ఆ విధంగా మనకి బ్యాంక్ అకౌంట్ డేటా టు ఆంజనేయులు అకౌంట్ అనేది వస్తుంది అనమాట. అమౌంట్ అనేది ఎంత, 8,000 కదా, సో అందుకని 8,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. డెబిట్ సైడ్ ఇప్పుడు బ్యాంక్ ఉంది కదా, సో అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ వెళ్ళి 12వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి టు ఆంజనేయులు అని చెప్పి బ్యాంకు కాలంలో, బ్యాంకు కాలంలో ఎందుకు పోస్టింగ్ చేస్తాము, ఇది చెక్కి సంబంధించింది, సో అందుకని బ్యాంకు కాలంలో 8,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి 12వ తారీఖు 2 అని రాశాము, ఆంజనేయులు కదా, సో అందుకని ఆంజనేయులు నేమ్ రాశాను, అండ్ 8,000 చెక్ కదా, సో అందుకని 8,000 చెక్ అనేది బ్యాంకు కాలంలో అమౌంట్ అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, 12వ తారీఖుది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 13వ తారీఖు ఆంజనేయులు చెక్ డిజానర్డ్. ఓకేనా, ఇక్కడ ఆంజనేయులు చెక్ అనేది డిజానర్డ్ అయింది అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే, ఆంజనేయులు అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే చూడండి 12వ తారీఖు అనేది చెక్ డిపాజిట్ చేశారు, సమ్ ఇష్యూస్ వల్ల ఆ చెక్ అనేది ఏంటంటే డిజానర్డ్ అయింది అనమాట. సో డిజానర్డ్ అవ్వడం వల్ల బ్యాంక్ వాళ్ళే కదా తిరిగి ఆంజనేయులకి ఇచ్చేది. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే, ఆంజనేయులు అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు, ఆంజనేయులు. సో అందుకని ఆంజనేయులు అనే పర్సన్ని మన డెబిట్ సైడ్లో చూపిస్తాం. ఎవరు ఇస్తున్నారు, బ్యాంక్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు, రీజన్ ఏంటంటే ఆ చెక్ అనేది డిజానర్డ్ అయింది కాబట్టి తిరిగి అతనికే ఇస్తున్నారు. సో అకౌంట్ ఐ మీన్ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే, ఆంజనేయులు అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. అమౌంట్ ఎంత, 8,000. ఓకేనా, ఇప్పుడు ఎలా పోస్టింగ్ చేస్తామంటే, బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం క్రెడిట్ సైడ్ వచ్చి 13వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి బై ఆంజనేయులు అని చెప్పి 8,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి 13వ తారీఖు బై ఆంజనేయులు అని చెప్పి అమౌంట్ అనేది ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, బ్యాంక్ కాలంలో పోస్ట్ చేస్తాం. ఎందుకు, ఇది చెక్ సంబంధించింది కాబట్టి మనం బ్యాంక్ కాలంలో అమౌంట్ అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 14వ తారీఖు గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ గోపి ఫర్ క్యాష్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీనింగ్ ఏంటంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ గోపి ఫర్ క్యాష్. ఇక్కడ మనకి ఫర్ క్యాష్ అని పర్టికులర్గా ఇచ్చారు కాబట్టి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట. దీన్ని ఎలా రాస్తామంటే, పర్చేజెస్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్కు రాస్తామన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ మనకి ఫర్ క్యాష్ అనేది ఇవ్వలేకపోతే, ఐ మీన్ ఇవ్వకపోతే దాన్ని ఎలా మనం ట్రీట్ చేస్తామంటే, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్గా ట్రీట్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకి పర్టికులర్ ఫర్ క్యాష్ ఇచ్చారు కాబట్టి ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ ఐ మీన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి దీన్ని ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్యాష్ బుక్లో పోస్టింగ్ చేస్తామన్నమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే, పర్చేజెస్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి బై పర్చేజెస్ అని చెప్పి 6,000 అనేది మనం క్యాష్ కాలంలో ఎంటర్ చేస్తామన్నమాట. చూడండి 14వ తారీఖు బై పర్చేజెస్ అని చెప్పి మన క్యాష్ కాలంలో 6,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ 18వ తారీఖు ఫర్ ఆఫీస్ యూజ్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఆఫీస్ యూజ్ అని ఇచ్చినప్పుడే దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే కాంట్రా ఎంట్రీగా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే చూడండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే మనం ఏం రిసీవ్ చేసుకుంటున్నాం, క్యాష్. అంటే ఎవరు ఇస్తున్నారు, మనకి బ్యాంక్ ఇస్తున్నారు. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, క్యాష్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఏ రూల్ అయితే ఫాలో అయ్యామో అదే రూల్ అనేది ఫాలో అవ్వండి. డెబిట్ సైడ్లో ఏముంది, బ్యాంక్ ఉంది. సో బ్యాంక్ కాలంలో డైరెక్ట్కి వెళ్ళి 40,000 అనేది ఎంటర్ చేశాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ క్యాష్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో క్యాష్ అనేది ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా డెబిట్ సైడ్ వెళ్ళి క్యాష్ కాలంలో 12,000 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, డేట్ అనేది ఎంటర్ చేసి క్యాష్ కాలంలో వచ్చేసరికి 12,000 అనేది ఎంటర్ చేయండి. క్యాష్కి ఆపోజిట్ ఏ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ బ్యాంక్ అనేది రాయండి. ఓకేనా, నెక్స్ట్
దీన్ని మళ్ళీ 2 టైమ్స్ పోస్ట్ చేయాలి కదా. ఇప్పుడు క్రెడిట్ సైడ్, క్రెడిట్ సైడ్లో ఏముంది, బ్యాంక్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ వెళ్ళి డైరెక్ట్గా బ్యాంక్ కాలంలో 12,000 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, చూడండి క్రెడిట్ సైడ్ వచ్చాము, డేట్ అనేది ఎంటర్ చేసామన్నమాట. అండ్ బ్యాంక్ కాలంలో డైరెక్ట్గా మీరు ఎంత అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నారో ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, ఎంత రిసీవ్ చేసుకున్నాం, ఐ మీన్ ఎంత ఇచ్చారు, 12,000 అనేది ఇచ్చారనమాట. సో అందుకని 12,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, దీన్ని మనం 2 టైమ్స్ పోస్టింగ్ చేసామన్నమాట. చూడండి ఇక్కడ 18వ తారీఖు ఉంది అండ్ ఇక్కడ కూడా 18వ తారీఖు ఉంది. దీన్ని కాంట్రా ఎంట్రీ కాబట్టి 2 టైమ్స్ అనేది పోస్టింగ్ చేసామన్నమాట. సో దీన్ని కాంట్రా ఎంట్రీ కాబట్టి మనం ఎల్ఎఫ్ కాలంలో సి అనే ఆల్ఫాబెట్ లెటర్తో మనం ఇండికేషన్ అనేది చేస్తామన్నమాట. ఎందుకంటే అది కాంట్రా ఎంట్రీ అని ఈజీగా ఐడెంటిఫై చేయడం పర్పస్ కోసం సి అనే ఆల్ఫాబెట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ 20వ తారీఖు చెక్ రిసీవ్డ్, సారీ చెక్ ఇష్యూడ్ టు రాజా, రాజా అనే పర్సన్కి మనం చెక్ అనేది ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఎంట్రీ అనేది మనకి ఎలా వస్తుంది అంటే బ్యాంక్ అకౌంట్ అయ్యేటట్టు రాజా అనేది వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాంక్ అనే పర్సన్, సారీ మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే రాజా అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్వేజ్ రిసీవర్ని మనం డెబిట్ సైడ్లో చూపించాలి కదా. సో అందుకని ఇక్కడ ఈ 20 డేట్లో మనం రిసీవర్ ఎవరు, రాజా కదా. సో అందుకని రాజా అనే పర్సన్ని మనం డెబిట్ సైడ్లో చూపిస్తాము. అండ్ ఇక్కడ చెక్ ఇచ్చారు కాబట్టి దీన్ని ఎలా ట్రీట్ చేస్తామంటే బ్యాంకుగా ట్రీట్ చేస్తామన్నమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే రాజా అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో అందుకని క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి డైరెక్ట్గా 20 డేట్ అనేది ఎంటర్ చేసి బై రాజా అనే పర్సన్ నేమ్ అనేది ఎంటర్ చేస్తామన్నమాట. మనకి అమౌంట్ అనేది అందించారు, ఐ మీన్ చెక్ ద్వారా 5,800 ఇచ్చారనమాట. సో అందుకని 5,800 అనేది ఎంటర్ చేసాము. అండ్ ఇంకొక పాయింట్ ఇచ్చారు, ఐ మీన్ డిస్కౌంట్ అనేది ఇచ్చారనమాట. ఎంత ఇచ్చారు, 200 ఇచ్చారు. చూడండి డిస్కౌంట్ రిసీవ్డ్. సో దీన్ని ఎక్కడ పోస్టింగ్ చేస్తామని డిస్కౌంట్ రిసీవ్డ్ కాలంలో కరెక్ట్గా ఆ 20 డేట్కి బై రాజా అనే అకౌంట్ ముందే ఎంటర్ చేస్తామన్నమాట. ఐ మీన్ 200 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ 24వ తారీఖు చూడండి, క్యాష్ విత్ డ్రా ఫర్ పర్సనల్ యూజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సనల్ యూజ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ డ్రాయింగ్స్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ వస్తుంది అనమాట. ఓన్లీ మనం ఆఫీస్ పర్పస్ అని ఇచ్చినప్పుడే దాన్ని మనం కాంట్రా ఎంట్రీగా ట్రీట్ చేస్తాము. ఇన్ కేస్ మనకి పర్సనల్ అని ఇచ్చినట్లయితే ఇది కాంట్రా ఎంట్రీ కాదనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ యూజ్ అని ఇచ్చినప్పుడే దాన్ని మనం కాంట్రా ఎంట్రీగా రిసీవ్ చేసుకుంటాం, ఐ మీన్ ట్రీట్ చేస్తాం అనమాట. పర్సనల్ యూజ్ అనేది ఇచ్చినప్పుడు మనం దాన్ని కాంట్రా ఎంట్రీగా తీసుకోము. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే డ్రాయింగ్స్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా క్రెడిట్ సైడ్లో వెళ్ళి 24వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి బై డ్రాయింగ్స్ అని చెప్పి 4,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి 24వ తారీఖు బై డ్రాయింగ్స్ అని చెప్పి మనం అమౌంట్ అనేది ఎంటర్ చేసామన్నమాట. అమౌంట్ ఎంత, 4,000 కదా. సో అందుకని 4,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి మనకి పర్టికులర్ క్యాష్ ఇచ్చారు, సో అందుకని క్యాష్ కాలంలో 4,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన ఈ జనవరి మంత్కి సంబంధించిన ఆల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మన పోస్టింగ్ అయితే చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బ్యాలెన్స్ చేద్దాం. ఓకేనా, బ్యాలెన్స్ అనేది ఎలా చేయాలో నేను ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చెప్పానమాట. సేమ్ అదే ప్రొసీజర్ అనేది ఇక్కడ కూడా ఫాలో అవుతాము. చూడండి, ముందుగా ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎలౌడ్ ఉంది. డిస్కౌంట్ ఎలౌడ్ కాలంలో మనకి టోటల్ ఓన్లీ ఒక అమౌంటే ఉంది. సో ఆ అమౌంట్ మనం డైరెక్ట్గా టోటల్లో ఎంటర్ చేసామన్నమాట, 500 అనేది. ఓకే, ఇక్కడ చూడండి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ కంపేరింగ్ చేస్తే మనకి అమౌంట్ అనేది డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది అని తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో అందుకని ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్స్ అన్నింటినీ యాడ్ చేద్దాం. ఓకేనా, చూడండి ఫస్ట్ అమౌంట్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది, 15,000 ఉంది. సో అందుకని 15,000 అండ్ 40,000 ప్లస్ 4,000 ప్లస్ 15,000 ప్లస్ 12,000, ఈ విధంగా మనకున్న క్యాష్ కాలం అమౌంట్ అన్నింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 86,000 వచ్చింది. సో అందుకని డైరెక్ట్గా 86,000 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట టోటల్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ కాలం సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంటర్ చేద్దాం. ఓకే, యాడ్ చేద్దాం, 50,000 ప్లస్ 40,000 ప్లస్ 8,000 యాడ్ చేసి మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 98,000 అనేది వచ్చింది అనమాట. సో అందుకని 98,000 అనేది ఇక్కడ టోటల్ ఎంటర్ చేశాను. సేమ్ ఇక్కడ ఉన్న
క్యాష్ కాలంలో ఎంత ఉందో టోటల్ అనేది అండ్ బ్యాంక్ కాలంలో టోటల్ అనేది ఎంత ఉందో అదే అమౌంట్స్ అనేవి ఇక్కడ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనం కంపల్సరీగా డెబిట్ అండ్ క్రెడిట్ అనేవి ఐ మీన్ క్రెడిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్ అనేవి కంపల్సరీగా మనం ఈక్వల్ చేయాలన్నమాట, ఐ మీన్ ట్యాలీ చేయాలన్నమాట. సో అందుకని ట్యాలీ చేయడానికి ఇక్కడ డెబిట్ సైడ్ అమౌంట్స్ అనేవి టోటల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం క్రెడిట్ సైడ్ టోటల్లో అదే అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసామన్నమాట, 86,000 అండ్ 98,000 అనేది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి డిస్కౌంట్ రిసీవ్డ్లో ఓన్లీ ఒక అమౌంటే ఉందన్నమాట, 200 ఉంది. సో అందుకని 200 అనేది డైరెక్ట్గా ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఇప్పుడు మనం క్యాష్ కాలం సంబంధించిన ఐ మీన్ క్రెడిట్ సైడ్ క్యాష్ కాలం సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 40,000 ప్లస్ 5,000 ప్లస్ 6,000 ప్లస్ 4,000, ఈ విధంగా మనకున్న 4 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందంటే 55,000 వచ్చిందనమాట. ఇదేంటి, క్రెడిట్ సైడ్ సంబంధించిన క్యాష్ కాలం సంబంధించినవి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ టోటల్ నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ అనేది తీసేస్తామన్నమాట. ఓకేనా, ఇక్కడ డెబిట్ సైడ్ టోటల్ అనేది ఎంత ఉంది, 86,000 ఉంది, మైనస్ క్యాష్ కాలం సంబంధించిన టోటల్ వచ్చేసరికి 55,000 తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 31,000 అనేది వచ్చిందనమాట. ఈ 31,000ని మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్గా తీసుకుంటామన్నమాట. ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్కి మనం ఏమని నేమ్ పెడతామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అని తీసుకుంటాం అనమాట. ఓకేనా, బై బ్యాలెన్స్ క్యారీడ్ అని చెప్పి 31,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ బ్యాంకుకి కూడా ఫాలో అవుతాం అనమాట. చూడండి బ్యాంకుకి సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 8,000 ప్లస్ 5,000 ప్లస్ 8,000 ప్లస్ 12,000 ప్లస్ 5,800 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 38,800 అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా 98,000లో నుంచి 38,800ని తీసేస్తాం అనమాట. చూడండి నుంచి మైనస్ 38,800ని మనం తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 59,200 వచ్చిందనమాట. ఈ 59,200 మనం ఎలా ట్రీట్ చేస్తామంటే బై బ్యాలెన్స్ బ్యాలెన్స్ క్యారీ డౌన్గా ట్రీట్ చేస్తామన్నమాట. ఓకేనా, దీన్ని సింపుల్గా మనం ఎలా అనుకోవచ్చు అంటే మీకు అర్థం అవ్వడం కోసం బ్యాలెన్సింగ్ ఫిగర్గా కూడా మీరు చూపించవచ్చు అనమాట. బట్ ఆ అమౌంట్స్కి మనం నేమ్ అనేది ఎలా పెడతామంటే ఎండ్ ఆఫ్ ది డేట్ ఐ మీన్ జనవరికి సంబంధించిన ఎండ్ ఆఫ్ ది డేట్ అనేది ఏముంటుంది, 31st ఉంటుంది కదా. సో అందుకని 31st అనేది రాసి బై బ్యాలెన్స్ క్యారీడ్ అని చెప్పి మనకు వచ్చిన బ్యాలెన్సింగ్ ఫిగర్కి సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంటర్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ 31,000 అండ్ ఇక్కడ 59,200 ఎంటర్ చేసామో అప్పుడు డెబిట్ సైడ్ సంబంధించిన క్యాష్ అండ్ బ్యాంకు సంబంధించినవి అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన క్యాష్ బ్యాంక్కి సంబంధించిన అమౌంట్స్ అనేవి ట్యాలీ అయినాయి అన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే ఆ 2 సైడ్స్ అనేవి ట్యాలీ అవుతాయో అప్పుడు మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట అర్థం. ఓకేనా, మీరు ఇక్కడ పోస్టింగ్ చేసిన బై బ్యాలెన్స్ ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంట్ అనేది నెక్స్ట్ డేట్కి బ్యాలెన్స్ బర్ డౌన్గా వస్తుంది అనమాట. చూడండి జనవరి 31st తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే డేట్ అనేది ఏంటిది, ఫిబ్రవరి కదా. సో అందుకని ఫిబ్రవరి 1st మంత్ అనేది ఎంటర్ చేసామన్నమాట. ఇక్కడ బై మిస్టేక్ ఇక్కడ ఇయర్ అనేది తప్పు ఇచ్చాడనమాట. ఓకేనా, ఇక్కడ ఏం రావాలంటే 2013 అనేది రావాలి, బట్ వాళ్ళు ఏంటంటే బై మిస్టేక్ 2008 అనేది చేశారు. ఓకేనా, చూడండి జనవరి 31st తర్వాత మనకు వచ్చే మంత్ ఏంటిది, ఫిబ్రవరి కదా. సో అందుకని ఫిబ్రవరి 1st డేట్ అనేది ఎంటర్ చేసామన్నమాట. దానికి నేమ్ అనేది ఎలా పెడతామంటే 2 బ్యాలెన్స్ బర్ డౌన్గా తీసుకుంటామన్నమాట. సేమ్ ఇక్కడ అమౌంట్స్ అతి ఏమొచ్చాయో అదే అమౌంట్స్ అనేవి ఎంటర్ చేస్తామన్నమాట. చూడండి 31,000 వచ్చింది. సో అందుకని 31,000 అనేది క్యాష్ కాలంలో ఎంటర్ చేసాము అండ్ బ్యాంక్ కాలంలో వచ్చేసరికి 59,200 వచ్చింది. సో అదే అమౌంట్ అనేది ఇక్కడ కూడా పోస్టింగ్ చేసామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 3 కాలం క్యాష్ బుక్ అనేది ఇది ప్రిపేర్ చేయాలన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ప్రిపేర్ క్యాష్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ క్యాష్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఐ మీన్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనల్ని ఏం ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అంటే 3 కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అన్నమాట. దీన్నే మనకి ఇండైరెక్ట్గా ఎలా ఇచ్చారంటే క్యాష్ బుక్ డిస్కౌంట్
క్యాష్ కాలం అండ్ బ్యాంక్ కాలం అండ్ డిస్కౌంట్ కాలంకి సంబంధించింది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, ఈ త్రీ కాలమ్స్ని కలిపే మనల్ని ఎలా ట్రీట్ చేస్తామంటే త్రిబుల్ కాలం క్యాష్ బుక్గా ట్రీట్ చేస్తామన్నమాట. ఓకేనా, దాన్నే మనల్ని ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. మనకి 2014 జనవరి మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే ఇచ్చారనమాట, వాటి ఆధారంగా మనం త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 8000 ఇచ్చారు, బ్యాలెన్స్ ఎట్ బ్యాంక్ వచ్చేసరికి 12000, నెక్స్ట్ పర్చేజెస్ 1500, పేడ్ ఇన్ టు బ్యాంక్ 3000, నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆనంద్ అంటే ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆనంద్ అనమాట, 1800 ఇచ్చారనమాట. నెక్స్ట్ డిస్కౌంట్ ఎలోడ్ 200, నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ వచ్చేసరికి 2700, నెక్స్ట్ పర్చేజ్డ్ స్టేషనరీ 600, ఇష్యూడ్ చెక్ టు ముకుంద్ 3800, నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 200, ఫర్నిచర్ పర్చేజ్డ్ అండ్ పెయిడ్ బై చెక్ 2000, పెయిడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 800, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 400, విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ 3500, నెక్స్ట్ పెయిడ్ రెంట్ 1000 రూపాయలు. ఓకేనా, ఈ విధంగా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వీటి ఆధారంగా మనం ఏం ప్రిపేర్ చేయాలంటే త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. చూడండి, ఈ సైడ్ వచ్చేసరికి మనం డెబిట్ సైడ్ అంటాం, మనం ఇటు వచ్చేసరికి క్రెడిట్ సైడ్ అని అంటాం అనమాట. చూడండి, మనకి డెబిట్ సైడ్ సంబంధించిన హెడ్డింగ్స్ అనేవి ఏమేమి ఉంటాయో చూద్దాం. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ ఐ మీన్ ఎల్ఎఫ్ నెంబర్ అంటే లెజర్ ఫోలియో అనమాట. నెక్స్ట్ క్యాష్ కాలం అండ్ బ్యాంక్ కాలం అండ్ డిస్కౌంట్ ఎలర్ట్ కాలం అనమాట. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, క్యాష్, బ్యాంక్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రఫామ్ అయితే ఉంటుంది. దీని ఆధారంగా మనం ఏం చేద్దామంటే త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకేనా, మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. చూడండి, ఫస్ట్ తారీఖున ట్రాన్సాక్షన్ వచ్చేసరికి క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 8000 ఉంది అండ్ బ్యాలెన్స్ ఎట్ బ్యాంక్ వచ్చేసరికి 12000 ఉంది అనమాట. వీటిని ఎలా రాసుకుంటామంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడే చెప్పాను అనమాట. వీటిని ఎలా ట్రీట్ చేస్తామంటే బ్యాలెన్స్ బర్డ్ డౌన్గా ట్రీట్ చేస్తామన్నమాట. ఓకేనా, ఆల్వేజ్ మనకి బ్యాలెన్స్ బర్డ్ డౌన్ అనేది ఎవ్రీ మంత్, ఓకేనా, ఎవ్రీ మంత్ అయినా ఫస్ట్ తారీఖున కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఏంటంటే 2014 సంబంధించింది ఇయర్ ఇచ్చారు అండ్ మంత్ వచ్చేసరికి జనవరి అనమాట. ఫస్ట్ తారీఖు ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ బర్డన్ అనేది. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇక్కడ మన డెబిట్ సైడ్ పర్టికులర్స్ రాసేటప్పుడు కంపల్సరీగా మీరు 2 అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా, మీరు ఏ క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లం చేసేటప్పుడైనా సరే డెబిట్ సైడ్ కంపల్సరీగా 2 అనేది ఉండాలి అండ్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి కంపల్సరీగా బై అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్. ఓకేనా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పెట్టకుండా వదిలేస్తారనమాట, ఐ మీన్ డైరెక్ట్గా అకౌంట్స్ రాసేస్తారు, అలా రాయకూడదు. మీరు కంపల్సరీ డెబిట్ సైడ్లో 2 అండ్ క్రెడిట్ సైడ్లో బై అనేది యూజ్ చేయాలి. ఓకేనా, ఈరోజు ఫస్ట్ తారీఖు సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించిన ఎలా మనం పోస్టింగ్ చేస్తామంటే చూడండి, 2 బ్యాలెన్స్ బర్డోన్ అని చెప్పి రాస్తామన్నమాట. క్యాష్ కాలంలో 8000 ఇచ్చారు కదా, సో అందుకని 8000 అండ్ బ్యాంకుకి సంబంధించిన అమౌంట్ వచ్చేసరి 12000 ఇచ్చారు కాబట్టి 12000 అనేది రాసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5వ తారీఖు చూడండి, పర్చేజెస్ అని ఉంది. ఇక్కడ పర్చేజెస్ అంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది ఏ విధంగా, ఐ మీన్ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది, పర్చేజెస్ అకౌంట్ అటాటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ వెళ్ళి 5వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి బై పర్చేజెస్ అని చెప్పి అమౌంట్ అనేది ఎంత వచ్చాడు, 1500 ఇచ్చాడు. సో 1500 అనేది ఎంటర్ చేస్తాం. చూడండి, డేట్ అనేది రాసామన్నమాట బై పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి క్యాష్ కాలంలో అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనకి క్యాష్ కదా ఇచ్చింది, ఐ మీన్ పర్చేజెస్ అకౌంట్ అటాటు క్యాష్ కదా. సో అందుకని క్యాష్ కాలంలో 1500 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, 5వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 8వ తారీఖు పేడ్ ఇన్ టు బ్యాంక్. ఇది ఇక్కడ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే బ్యాంక్ అకౌంట్ అటాటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, బ్యాంక్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకేనా, మన నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది. సో అందుకని ఎంట్రీ అనేది బ్యాంక్ అకౌంట్ అటాటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఈ 8వ తారీఖు సంబంధించిన ఎంట్రీని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే కాంట్రా ఎంట్రీగా ట్రీట్ చేస్తామంట, ట్రీట్ చేస్తాము. ఎందుకంటే దీన్ని మనం డెబిట్ సైడ్ పోస్టింగ్ చేస్తాం అండ్ క్రెడిట్ సైడ్ కూడా పోస్టింగ్ చేస్తాం అనమాట. అలా పోస్టింగ్ చేసి ఎంట్రీని ఏమంటామంటే కాంట్రా ఎంట్రీగా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు అమౌంట్ అనేది ఎలా పోస్టింగ్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి డెబిట్ సైడ్లో ఏముంది, బ్యాంక్ ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా డెబిట్ సైడ్లో డెబిట్ సైడ్ వెళ్ళి డేట్ అనేది ఎంటర్ చేసి
బ్యాంక్ కాలంలో అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు 3000 ఇచ్చాడు సో అందుకని డైరెక్ట్గా 3000 అనేది ఎంటర్ చేయండి ఓకేనా డెబిట్ సైడ్ వచ్చాము జనవరి 8వ తారీఖు అనేది రాసాము అంటే బ్యాంక్ కాలంలో డైరెక్ట్గా 3000 అనేది ఎంటర్ చేయండి ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్కి ఆపోజిట్ అనేది మనకి ఏముంది బ్యాంక్కి ఆపోజిట్ ఏముంది క్యాష్ ఉంది అన్నమాట సో అందుకని క్యాష్ అనేది పర్టికులర్స్లో రాయండి టూ క్యాష్ అని చెప్పి పర్టికులర్స్లో రాయండి ఓకేనా డెబిట్ సైడ్ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట క్రెడిట్ సైడ్లో ఏముంది క్యాష్ ఉంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా క్రెడిట్ సైడ్ వెళ్ళి క్యాష్ కాలంలో 3000 అనేది ఎంటర్ చేయండి ఓకేనా చూడండి డేట్ అనేది ఎంటర్ చేయండి క్యాష్ కాలానికి రాండి క్యాష్ కాలంలో డైరెక్ట్గా 3000 అనేది ఎంటర్ చేయండి ఓకేనా నెక్స్ట్ క్యాష్ కాలానికి ఆపోజిట్గా ఏముంది మనకి బ్యాంక్ ఉంది ఓకేనా బ్యాంక్ ఉంది కాబట్టి నేమ్ అనేది బై బ్యాంక్ అని చెప్పి రాయండి ఓకేనా ఆ విధంగా 3000 అనేది ఎంటర్ చేసాం ఓకేనా ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి మనం 2 టైమ్స్ అనేది పోస్టింగ్ చేసాం అనమాట ఎప్పుడైనా మనకి కాంట్రా ఎంట్రీ అనేది వచ్చిందంటే మనకు కంపల్సరీగా ఎల్ఎఫ్ కాలంలో సి అనేది మెన్షన్ చేయాలన్నమాట ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై పర్పస్ కోసం సి అనే ఆల్ఫాబెట్ అనేది యూజ్ చేస్తాం అనమాట సి అంటే కాంట్రా ఎంట్రీ అని అర్థం అనమాట ఓకేనా ఈ విధంగా 8వ తారీఖు సంబంధించిన ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ 11వ తారీఖు చూడండి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆనంద్ ఆనంద్ నుంచి క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నాం అనమాట మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ అటు ఆనంద్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ ఆనంద్ అనే పర్సన్ గీవర్ కదా గీవర్ని మనం ఆల్వేజ్ క్రెడిట్ సైడ్లో చూపించాలి సో ఆ విధంగా క్యాష్ అకౌంట్ అటు ఆనంద్ అకౌంట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ ఎంట్రీలో మనకి క్యాష్ అనేది ఎక్కడ ఉంది డెబిట్ సైడ్లో ఉంది సో అందుకని మనం డెబిట్ సైడ్ వెళ్ళి టు ఆనంద్ అని రాయాలన్నమాట ఏమంట నేను ఎంత ఇచ్చాడు 1800 ఇచ్చాడు కదా సో అందుకని 1800 అనేది ఎంటర్ చేస్తాము అనమాట చూడండి డేట్ అనేది ఎంటర్ చేసాము టు ఆనంద్ ఆనంద్ అకౌంట్ అని రాసాము క్యాష్ ఇచ్చాడు కాబట్టి మన క్యాష్ అనేది ఎంటర్ చేసాము అనమాట క్యాష్ కాలంలో 1800 అనేది ఓకేనా మనకి పర్టికులర్గా మళ్ళీ డిస్కౌంట్ ఎలవడ్ అని ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 200 అని ఇచ్చాడు సో అందుకని ఆ 200 అనేది డిస్కౌంట్ ఎలవడ్ కాలంలో ఎంటర్ చేసాము అనమాట ఓకేనా నెక్స్ట్ 13వ తారీఖు సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ఓకేనా ఈ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది క్యాష్ అకౌంట్ అటు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట సేల్స్ అనేది ఆల్వేజ్ ఎక్కడ చూపిస్తాం మనం క్రెడిట్ సైడ్ చూపిస్తాం సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ అటు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది డెబిట్ సైడ్లో ఉంది సో డెబిట్ సైడ్ వెళ్ళి మనం డేట్ 13వ తారీఖు ఎంటర్ చేసి టు సేల్స్ అని చెప్పి 2700 అనేది ఎంటర్ చేస్తాం అనమాట చూడండి డేట్ అనేది ఎంటర్ చేసాము టూ సేల్స్ అని చెప్పి పర్టికులర్స్లో ఎంటర్ చేసాము అండ్ క్యాష్ కాలంలో వచ్చేసరికి 2700 అనేది ఎంటర్ చేసాము అనమాట నెక్స్ట్ 16వ తారీఖు పర్చేజ్డ్ స్టేషనరీ ఇక్కడ స్టేషనరీ అంటే మనకి ఏంటంటే మనం ఎసెట్గా తీసుకుంటాం అనమాట ఓకేనా వాట్ కమ్స్ ఇన్ ఇది దేనికి సంబంధించింది అంటే రియల్ అకౌంట్కి సంబంధించింది అనమాట అంటే ఎలా ట్రీట్ చేస్తామంటే చూడండి ఐ మీన్ రూల్ ఏంటంటే వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అండ్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అనమాట ఓకే ఇక్కడ మనకి స్టేషనరీ అనేది మన కంపెనీలోకి వస్తుంది వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కడ చూపిస్తాం మనం డెబిట్ సైడ్లో చూపిస్తాం అనమాట సో అందుకని మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే స్టేషనరీ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది క్రెడిట్ సైడ్లో ఉంది సో ఇప్పుడు ఏం చేస్తాం క్రెడిట్ సైడ్ వెళ్ళి 16వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి బై స్టేషనరీ అని చెప్పి 600 అనేది క్యాష్ కాలంలో ఎంటర్ చేస్తాం అనమాట చూడండి 16వ తారీఖు అని రాశాను అండ్ బై స్టేషనరీ అకౌంట్ అని చెప్పి మనకి క్యాష్ కదా సో అందుకని క్యాష్ అనేది 600 అనేది ఎంటర్ చేసామన్నమాట నెక్స్ట్ 19వ తారీఖు ఇష్యూడ్ చెక్ టు ముకుంద్ ముకుంద్కి చెక్ అనేది ఇష్యూ చేసామన్నమాట అంటే ఇవ్వడం అనమాట ఇప్పుడు చెక్ అనేది ఎవరు తీసుకుంటున్నారు ముకుంద్ అనే పర్సన్ తీసుకుంటున్నారు ఆల్వేజ్ రిసీవర్ అనే మనం ఎక్కడ చూపించాలి డెబిట్ సైడ్లో చూపించాలన్నమాట సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది ముకుంద్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది అనమాట ఇక్కడ బ్యాంక్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి చెక్ అని ఇచ్చారు చెక్ అనేది దేనికి సంబంధించింది బ్యాంక్కి సంబంధించింది సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ముకుంద్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట అమౌంట్ అనేది ఎంత ఉంది 3800 ఉంది సో దీన్ని ఎలా పోస్టింగ్ చేస్తామంటే మన క్రెడిట్ సైడ్ వచ్చి బై ముకుంద్ అని చెప్పి అమౌంట్ అనేది మనం బ్యాంక్ కాలంలో 3800 అనేది ఎంటర్ చేస్తాం అనమాట చూడండి డేట్ అనేది 19వ తారీఖు కాబట్టి ఎంటర్ చేసాము బై ముకుంద్ అని చెప్పి చెక్ ఇచ్చాడు కాబట్టి ఐ మీన్ చెక్ ఇష్యూ చేసాం కాబట్టి మనం బ్యాంకు కాలంలో అమౌంట్ అనేది 3800 అనేది ఎంటర్ చేసామన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి పర్టికులర్గా
డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఉంది. ఎంత ఉంది? 200 ఉంది. ఓకేనా? సో అందుకని 200 కూడా మనం డిస్కౌంట్ రిసీవ్డ్ కాలంలో ఎంటర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 20వ తారీఖు చూడండి ఎంట్రీ. ఫర్నిచర్ పర్చేజ్డ్ అండ్ పేడ్ బై చెక్. ఓకేనా? మనం ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేసామన్నమాట, డబ్బులు అనేది ఎలా ఇచ్చాము, చెక్ రూపంలో ఇచ్చామన్నమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే, ఇది కూడా రియల్ అకౌంట్కి సంబంధించిన రూల్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఫర్నిచర్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాంక్ అనేది ఎందుకు తీసుకున్నాం? ఇది చెక్ రిలేటెడ్ కాబట్టి. ఓకేనా? సారీ, బ్యాంక్ రిలేటెడ్ కాబట్టి ఆ చెక్ ప్లేస్లో మనం బ్యాంక్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఎంట్రీ అనేది ఫర్నిచర్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్లో. సో ఇప్పుడు ఏం చేయాలి? క్రెడిట్ సైడ్లో డేట్ అనేది ఎంటర్ చేసి 20వ తారీఖు డేట్ ఎంటర్ చేసి బై ఫర్నిచర్ అకౌంట్ అని చెప్పి 2000 అనేది బ్యాంకు కాలంలో ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, 20వ తారీఖున రాసాము బై ఫర్నిచర్ అని చెప్పి బ్యాంకు కాలంలో 2000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పేడ్. ఓకేనా? ఇది దేనికి సంబంధించింది అంటే నామినల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేవి డెబిట్ సైడ్లో చూపించాలి, అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేవి క్రెడిట్ సైడ్లో చూపించాలి. ఈ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఈజీగానే అర్థమైపోతుంది, ఎక్స్పెన్సెస్ కాబట్టి. ఓకేనా? వీటిని ఎక్కడ చూపిస్తాము? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ సైడ్లో చూపిస్తాము అనమాట. మన నుంచి ఏమవుతుంది? క్యాష్ పోతుంది. సో అందుకని ఎలా చూపిస్తామంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటాటు క్యాష్ అకౌంట్ అని చూపిస్తాం అనమాట. ఓకేనా? క్యాష్ అనేది ఇప్పుడు ఎక్కడుంది? మనకి క్రెడిట్ సేల్లో ఉంది. సో అందుకని క్రెడిట్ సేల్లోకి వెళ్ళి 24వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి క్యాష్ కాలంలో 800 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, డేట్ అనేది ఎంటర్ చేసాము బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి క్యాష్ కాలంలో 800 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ 27వ తారీఖు. 27వ తారీఖులో మనకి ట్రాన్సాక్షన్ అనేది ఎలా ఉంది? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని ఉంది. అంటే దీని యొక్క ఎంట్రీ అనేది ఎలా వస్తుంది? క్యాష్ అకౌంట్ అటాటు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది? డెబిట్ సైడ్లో ఉంది. సో అందుకని ఇప్పుడు డెబిట్ సైడ్ వెళ్ళి 27వ తారీఖు ఎంటర్ చేసి 2 ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని చెప్పి క్యాష్ కాలంలో 400 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, 27వ తారీఖు 2 ఇంట్రెస్ట్ అకౌంట్ అని రాసాము, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది రాయొచ్చు అనమాట. ఓకేనా? డైరెక్ట్గా క్యాష్ కాలంలో 400 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ 30వ తారీఖు. ఇక్కడ ఎంట్రీ అనేది ఎలా, ఐ మీన్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా ఉంది? విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ యూజ్ అని ఉన్నప్పుడే ఆ ఎంట్రీని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే కాంట్రా ఎంట్రీగా ట్రీట్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ పర్సనల్ యూజ్ అని ఉంటే దాన్ని కాంట్రా ఎంట్రీగా ట్రీట్ చెయ్యము. ఓకేనా? పర్టికులర్గా మనకు ఆఫీస్ యూజ్ అనేది ఉంటేనే దాన్ని కాంట్రా ఎంట్రీగా ట్రీట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం క్యాష్ అనేది బ్యాంకు నుంచి విత్డ్రా తీసుకుంటున్నాం. సో ఆ విధంగా మనకి ఏం వస్తుంది? క్యాష్ వస్తుంది. ఎవరు ఇస్తున్నారు? మనకి బ్యాంక్ ఇస్తున్నారు. సో అందుకని క్యాష్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ అనేది ఎంట్రీ రాస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏ రూల్ అయితే ఫాలో అయ్యారు, ఐ మీన్ పోస్టింగ్ కోసం, సేమ్ అదే రూల్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా? ఇక్కడ మనకి డెబిట్ సైడ్లో ఏముంది? క్యాష్ ఉంది. సో అందుకని ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు? డెబిట్ సైడ్ వెళ్ళి క్యాష్ కాలంలో 35000 అనేది, ఐ మీన్ సారీ 3500 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా? డైరెక్ట్గా డెబిట్ సైడ్ వెళ్ళండి, డేట్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా? క్యాష్ కాలంలో 35500 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా? తర్వాత క్యాష్కి ఆపోజిట్ ఏముంది? బ్యాంక్ ఉంది. సో అందుకని బ్యాంక్ అకౌంట్ అనేది రాయండి, 2 బ్యాంక్ అకౌంట్ అని రాయండి. ఓకేనా? ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి 2 టైమ్స్ పోస్టింగ్ చేయాలి, 1 టైం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ సైడ్లో ఏముంది? బ్యాంక్ ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారు? క్రెడిట్ సైడ్ వెళ్ళి బ్యాంకు కాలంలో డైరెక్ట్గా 3500 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా? డేట్ అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా? బ్యాంకు కాలానికి వచ్చా 3500 అనేది ఎంటర్ చేసాం. ఇప్పుడు బ్యాంకుకి ఆపోజిట్ ఏముంది? క్యాష్ ఉంది. సో అందుకని ఇప్పుడు ఎలా రాస్తాం? బై క్యాష్ అకౌంట్ అని చెప్పి రాస్తామన్నమాట. ఓకేనా? ఈ విధంగా 2 టైమ్స్ అనేది పోస్టింగ్ అయితే చేసామన్నమాట. ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి మనం పర్టికులర్గా సి అనే ఆల్ఫాబెట్ లెటర్ అనేది మన ఎల్ఎఫ్ నెంబర్ కాలంలో చూపించాలన్నమాట. ఓకేనా? బోత్ సైడ్స్, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అనేది చూపించాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా 30 డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 31st పేడ్ రెంట్. పేడ్ రెంట్ అంటే మనకి ఇది నామినల్ అకౌంట్కి సంబంధించింది. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేవి డెబిట్ సైడ్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేవి క్రెడిట్ సైడ్ అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది? రెంట్ అకౌంట్ అటాటు
క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు ఎంట్రీ అనేది ఎలా రాస్తామో, క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా క్రెడిట్ సైడ్ వెళ్ళి 31st డేట్ అనేది ఎంటర్ చేసి బై రెంట్ అని చెప్పి అమౌంట్ అనేది క్యాష్ కాలంలో 1000 రూపాయలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి 31st అని చెప్పాను అండ్ బై రెంట్ అని చెప్పి అమౌంట్ అనేది క్యాష్ కాలంలో ఎంటర్ చేసామన్నమాట 1000 రూపాయలు అనేది. ఓకేనా, ఆ విధంగా మనకి ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అంటే జనవరి మంత్కి సంబంధించిన ఆల్ ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఈ బ్యాలెన్స్ అనేది ఎలా చేస్తాం, ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఎలా అయితే బ్యాలెన్స్ చేసామో సేమ్ అదే ప్రొసీజర్ని ఫాలో అయ్యి మనం బ్యాలెన్సింగ్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా, చూడండి నేను క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మనకి ఆల్మోస్ట్ 99% మనకి డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి చూడగానే అర్థమవుతుంది డెబిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని. సో అందుకని నేను డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తాను. చూడండి ఫస్ట్ క్యాష్కి సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తాను. 8000 ప్లస్ 1800 ప్లస్ 2700 ప్లస్ 400 ప్లస్ 3500. సో ఆ విధంగా మనం అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే 16400 వచ్చింది. సో అందుకని 16400 అమౌంట్ అనేది టోటల్లో ఎంటర్ చేసాము. నెక్స్ట్ బ్యాంకు సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఓకేనా, 12000 ప్లస్ 3000 యాడ్ చేస్తే మనకి ఎంత, 15000. సో అందుకని 15000 అనేది టోటల్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఓన్లీ సింగిల్ అమౌంటే ఉందన్నమాట డిస్కౌంట్ ఏలవల్లో. సో అందుకని 200 అనేది ఎంటర్ చేశాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా డెబిట్ సైడ్ టోటల్లో ఉన్న అమౌంట్స్ అనేవి క్రెడిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేయాలి. సో ఆ విధంగా మనం 16400 అనేది ఎంటర్ చేసాం అండ్ 15000 అనేది ఎంటర్ చేసాం. ఇక్కడ ఓన్లీ డిస్కౌంట్ రిసీవ్ సంబంధించిన 200 ఉంది. సో అందుకని 200 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మనం డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ రెండు ఈక్వల్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే డెబిట్ సైడ్ టోటల్లో నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ అమౌంట్ అనేవి తీసేస్తామన్నమాట. చూడండి క్రెడిట్ సైడ్ సంబంధించిన క్యాష్ అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 1500 ప్లస్ 3000 ప్లస్ 600 ప్లస్ 800 ప్లస్ 1000 రూపాయలు. ఈ విధంగా మనకున్న క్యాష్ అమౌంట్స్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 6900 అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, డెబిట్ సైడ్ టోటల్లో నుంచి క్రెడిట్ సైడ్ టోటల్ అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. చూడండి 16400 అనేది డెబిట్ సైడ్ సంబంధించింది మైనస్ క్రెడిట్ సైడ్ సంబంధించింది 6900. తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 9500 వచ్చింది. సో అందుకని ఆ 9500 మనం ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మనం క్యాష్ ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన అమౌంట్ కూడా తీసివేయాలన్నమాట. చూడండి బ్యాంకుకు సంబంధించిన అమౌంట్స్ వచ్చేసరికి 3800 ప్లస్ 2000 ప్లస్ 3500. ఈ విధంగా మనకున్న మూడు అమౌంట్స్ని యాడ్ చేస్తే 9300 అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, 15000లో నుంచి మైనస్ 9300 అనేది తీసేస్తామన్నమాట. తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 5700 అనేది వచ్చింది. ఈ 5700 అమౌంట్ అండ్ ఇక్కడ ఉన్న 9500 అమౌంట్ దీన్ని మనం సింపుల్గా ఏమంటామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్గా మనం చూపిస్తామన్నమాట. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఎందుకు చూపిస్తాము అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం, ఐ మీన్ అమౌంట్ అనేది ఎలా వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం బ్యాలెన్సింగ్ ఫిగర్గా అనుకుంటామన్నమాట. ఓకేనా, దీనికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అని చెప్పి రాస్తామన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్యాలెన్స్ క్యారీడ్ అనేది ఎండ్ ఆఫ్ ది మంతే ఉండాలి. ఇక్కడ జనవరికి సంబంధించిన ఎండ్ ఆఫ్ ది మంత్ అనేది ఏముంటుంది, 31st ఉంటుంది. సో అందుకని 31st అనేది ఎంటర్ చేసామన్నమాట. ఆల్వేస్ బ్యాలెన్స్ బర్డన్ సంబంధించింది జనవరి 1st. ఓకేనా, జనవరి 1st అనే కాదు ఏ మంత్ అయినా సరే 1st తారీఖే ఉంటుంది. బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంట్ అనేది ఏ మంత్ అయినా సరే చివరి తారీఖు మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా మనకి జనవరి 31st అని రాసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి 9500 అనేది ఎంటర్ చేసాం. అండ్ బ్యాంక్ కాలంలో వచ్చేసరికి మనకి 5700 అనేది వచ్చింది. సేమ్ ఇక్కడ వచ్చిన బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంటే నెక్స్ట్ డేట్కి బ్యాలెన్స్ బర్డౌన్గా వస్తుంది అనమాట. చూడండి జనవరి 1st తర్వాత మనకి ఏ డేట్ అనేది వస్తుంది, ఫిబ్రవరి 1st అనేది వస్తుంది. సో అందుకని ఇక్కడ డెబిట్ సైడ్లో ఫిబ్రవరి 1st అనేది రాసాము టు బ్యాలెన్స్ బర్డౌన్ అని చెప్పాను. నేను చెప్పాను కదా బ్యాలెన్స్ బర్డౌన్ అనేది ఆల్వేజ్
ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖే వస్తుందని. సో అందుకని ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు టు బ్యాలెన్స్ బర్డౌన్ అని చెప్పి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ క్యాష్ అమౌంట్లో ఎంత ఎంత ఉందో అదే అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ బ్యాంక్ కాలంలో ఎంత అమౌంట్ ఉందో అదే అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. అక్కడ 9500 ఉంది, సో అందుకని 9500 మాత్రమే ఎంటర్ చేసాం. నెక్స్ట్ బ్యాంక్ కాలంలో వచ్చేసరికి 5700 ఉంది, సో అందుకని 5700 మాత్రమే ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి డెబిట్ సైడ్ టోటల్ అండ్ క్రెడిట్ సైడ్ టోటల్ అనేది ట్యాలీ అయిందనమాట. ఎప్పుడైతే మనకి ట్యాలీ అనేది అవుతుందో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్, అప్పుడు మనకి ప్రాబ్లం అనేది కరెక్ట్ అయినట్టు అని అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరిగా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా చూడండి, ఈరోజు మాత్రం త్రిబుల్ కాలం క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లం అనేది చెప్తాను. ఇదే అనమాట లాస్ట్ వీడియో యూనిట్ నెంబర్ 2కి సంబంధించింది. ఓకేనా, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రీపెయిడ్ త్రిబుల్ కాలం క్యాష్ బుక్ కింద ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనల్ని క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. త్రిబుల్ కాలం క్యాష్ బుక్ మనకి 2014 మార్చి మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే ఇచ్చారు. చూడండి, మనకి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ వచ్చేసరికి 3000 ఇచ్చారు. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 4500, నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ 6800, పర్చేజెస్ 1200, రిసీవ్డ్ ఫ్రమ్ రాజు వచ్చేసరికి ఐ మీన్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు వచ్చేసరికి 4600, నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ వచ్చేసరికి 400, నెక్స్ట్ పేడ్ టు గిరి బై చెక్ 5700, నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 300, డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ 1500, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళి అండ్ సెంట్ టు బ్యాంక్ 1600, విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఫర్ ఆఫీస్ యూజ్ 2000, బ్రాట్ ఏ మిషనరీ అండ్ పేడ్ చెక్ 1600, పేడ్ ఇన్ టు బ్యాంక్ 2500, రిసీవ్డ్ రెంట్ 1800, పేడ్ శాలరీస్ 1000 రూపాయలు. ఓకేనా, ఈ విధంగా మనకి ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటి ఆధారంగా మనం త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకేనా, ముందుగా మనకి ప్రఫామ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా మన హెడ్డింగ్ అయితే పెడతాం అనమాట, త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అని. ఇది వచ్చేసరికి డెబిట్ సైడ్ అంటాం, నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్ అని అంటాం అనమాట. చూడండి, డెబిట్ సైడ్ సంబంధించిన కాలమ్స్ డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ ఐ మీన్ ఎల్ఎఫ్ నెంబరు క్యాష్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ కాలమ్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ క్యాష్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ రిసీవ్డ్ సంబంధించిన కాలమ్స్ అయితే ఉంటాయి. ఓకేనా, మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా మనం త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ తారీఖుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి బ్యాంకు ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ వచ్చేసరికి 3000 ఉంది, నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వచ్చేసరికి 4500 అయితే ఉందన్నమాట. చూడండి, ఇవి ఎలా పోస్టింగ్ చేయాలంటే మనం ఫస్ట్ తారీఖు అనేది తీసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకు ఫస్ట్ తారీఖు అది ఇచ్చింది. సో అందుకని 2014 మార్చి ఫస్ట్ తారీఖు అని తీసుకొని టూ బ్యాలెన్స్ బర్డౌన్ అని చెప్పామన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, మీరు ఎప్పుడైనా సరే డెబిట్ సైడ్ సంబంధించిన పర్టికులర్స్ రాసేటప్పుడు మీరు కంపల్సరిగా టూ అనే వార్డ్ అయితే యూజ్ చేయాలన్నమాట. కంపల్సరిగా మీరు ఏ పర్టికులర్ రాసినా కానీ టూ అనే వార్డ్ అయితే మీరు కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి మీరు బై అనేది అయితే రాయాలన్నమాట. ఓకేనా, ఇది కంపల్సరీగా ఇది రూల్ అన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి బై అనేది యూజ్ చేయాలి క్రెడిట్ సైడ్. ఓకేనా, డెబిట్ సైడ్ వచ్చేసరికి టూ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు, 3000 ఇచ్చారనమాట. సో దీన్ని ఎలా పోస్టింగ్ చేస్తామంటే ఫస్ట్ తారీఖు డేట్ ఎంటర్ చేసి టూ బ్యాలెన్స్ బర్డౌన్గా తీసుకుంటామన్నమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ బర్డౌన్ అనేది ఫస్ట్ తారీఖే ఉంటుంది. సో అందుకని టూ బ్యాలెన్స్ బర్డౌన్ అని చెప్పి క్యాష్ కాలంలో 3000 అయితే ఎంటర్ చేసామన్నమాట. ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చారనమాట. ఈ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేయాలన్నమాట. సో అందుకని 2014 సేమ్ డేట్ అయితే ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, మార్చి ఫస్ట్ అనేది ఎంటర్ చేసాము, బై బ్యాలెన్స్ బర్డౌన్ అని చెప్పి యూజ్ చేసామన్నమాట. నేను చెప్పాను కదా, మార్చి ఫస్ట్ ఏ మంత్ ఫస్ట్ తారీఖు ఓపెన్ చేసినా కానీ దాన్ని బ్యాలెన్స్ బర్డౌన్గా తీసుకుంటామన్నమాట, ఇద్దరు క్రెడిట్ సైడ్ అయినా లేకపోతే డెబిట్ సైడ్ అయినా సరే. ఓకేనా, ఈ అమౌంట్ని ఎక్కడ చూపించాలంటే బ్యాంక్ కాలంలో చూపించాలన్నమాట, ఎందుకంటే మనకి పర్టికులర్గా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని ఇచ్చారు కాబట్టి ఇది క్రెడిట్ సైడ్లో చూపించాలి. సో అందుకని క్రెడిట్ సైడ్లో మనం డేట్ అనేది ఎంటర్ చేసి బై బ్యాలెన్స్ బర్డౌన్ అని చెప్పి బ్యాంక్ కాలంలో 4500 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్
మూడవ తారీఖు సంబంధించిన సోల్డ్ గూడ్స్ దీనికి సంబంధించిన ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ అటు సేల్స్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్యాష్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని డెబిట్ సైడ్ వెళ్ళి మూడో తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి టూ సేల్స్ అని చెప్పి క్యాష్ కాలంలో 6800 అనేది ఎంటర్ చేస్తాం. చూడండి, మూడో తారీఖు అనేది డేట్ ఎంటర్ చేసాం, టూ సేల్స్ అని రాసాం, క్యాష్ కాలంలో 6800 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ పర్చేజెస్ ఉంది. పర్చేజెస్ సంబంధించిన ఎంట్రీ అనేది ఏ విధంగా ఉంటుంది, పర్చేజెస్ అకౌంట్ అట్టు క్యాష్ అకౌంట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. సో క్రెడిట్ సైడ్ వెళ్ళి డేట్ అనేది 4వ తారీఖు ఎంటర్ చేసి బై పర్చేజెస్ అని చెప్పి 1200 అయితే ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, 4వ తారీఖు బై పర్చేజెస్ అని చెప్పి క్యాష్ కాలంలో 1200 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు, రాజు నుంచి క్యాష్ అయితే రిసీవ్ చేసుకున్నాం అనమాట. మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, క్యాష్ అకౌంట్ అట్టు రాజు అకౌంట్ అనమాట. ఇక్కడ ఆల్వేస్ గివన్ మనం ఎక్కడ చూపించాలి, క్రెడిట్ సైడ్లో చూపించాలి. సో అందుకని మనం రాజు అనే పర్సన్ని మనం క్రెడిట్ సైడ్లో చూపించాము అనమాట. సో ఆ విధంగా క్యాష్ అకౌంట్ అట్టు రాజు అకౌంట్ అనేది వచ్చింది. ఇప్పుడు క్యాష్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని డెబిట్ సైడ్ వెళ్ళి 7వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి టూ రాజు అని చెప్పి 4600 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, 8వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసాం, టూ రాజు అని చెప్పి క్యాష్ కాలంలో 4600 అనేది ఎంటర్ చేసాం. దీనికి మళ్ళీ మనకి డిస్కౌంట్ ఎలోడ్ అనేది ఉందన్నమాట. డిస్కౌంట్ ఎలోడ్ అనేది ఎంత ఇచ్చాడు, 400 ఇచ్చాడు. సో అందుకని 400 అనేది డిస్కౌంట్ ఎలోడ్ కాలంలో చూపిస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 9వ తారీఖు ఈ ఎంట్రీ ఏంటంటే చూడండి, పే టు గిరి బై చెక్. ఓకేనా. ఈ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే గిరి అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ రిసీవ్ చేసుకునేది ఎవరు, గిరి అనమాట. సో అందుకని గిరి అనే పర్సన్ని మనం డెబిట్ సైడ్లో చూపిస్తాము. ఇక్కడ మన నుంచి ఏం పోతుంది, చెక్ పోతుంది. అంటే మనకి ఇండైరెక్ట్గా మనం ఏ వార్డు అనేది యూజ్ చేస్తామంటే బ్యాంక్ అనేది యూజ్ చేస్తాము అనమాట. సో ఆ విధంగా గిరి అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని క్రెడిట్ సైడ్ వెళ్ళి బై గిరి అని చెప్పి 5700 అనేది ఎంటర్ చేస్తాం అనమాట బ్యాంకు కాలంలో. చూడండి, 9వ తారీఖు బై గిరి అని చెప్పి బ్యాంకు కాలంలో 5700 అనేది ఎంటర్ చేసాము. మనకి ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పి ఎంత ఇచ్చాడు, 300 అనేది ఇచ్చాడు అనమాట. అదే 300 అనేది డిస్కౌంట్ రిసీవ్డ్ కాలంలో ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇది 12వ తారీఖు అనమాట. 12వ తారీఖు సంబంధించిన ఏమిది, డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అనేది ఉందన్నమాట. దీనికి సంబంధించిన ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే బ్యాంక్ అకౌంట్ అట్టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఈ ఎంట్రీని మనం ఏమంటాం అంటే కాంట్రా ఎంట్రీ అని అంటాం అనమాట. కాంట్రా ఎంట్రీని మనం డెబిట్ సైడ్ పోస్టింగ్ చేస్తాం అండ్ క్రెడిట్ సైడ్ కూడా పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అనమాట. ఇప్పుడు ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, బ్యాంక్ మన నుంచి ఏం పోతుంది, క్యాష్ పోతుంది. సో అందుకని బ్యాంక్ అకౌంట్ అయ్యేటట్టు క్యాష్ అకౌంట్ అనేది రాసామన్నమాట ఎంట్రీ అనేది. ఇప్పుడు ఎలా పోస్టింగ్ చేస్తామంటే చూడండి, మనకి డెబిట్ సైడ్ ఏముంది, బ్యాంక్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే బ్యాంక్ కాలంలోకి వెళ్ళి, ఐ మీన్ డెబిట్ సైడ్ బ్యాంక్ ఉంది కదా, సో అందుకని డెబిట్ సైడ్ వెళ్ళి 12వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి బ్యాంక్ కాలంలో 1500 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. 12వ తారీఖు బ్యాంక్ కాలంలో వచ్చేసరికి 1200 అనేది ఎంటర్ చేసాము అన్నమాట. 1200 అనేది ఎంటర్ చేసాం. ఇప్పుడు బ్యాంక్ కాలానికి ఆపోజిట్ మనకి ఏముంది, క్యాష్ ఉందన్నమాట. సో అందుకని టూ క్యాష్ అకౌంట్ అని చెప్పి పర్టికులర్స్లో రాయండి. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాము, నెక్స్ట్ ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, క్రెడిట్ సైడ్లో మనకి ఏముంది, క్యాష్ అనేది ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, క్రెడిట్ సైడ్ వెళ్ళి క్యాష్ కాలంలో డైరెక్ట్గా 1500 అనేది ఎంటర్ చేయండి. ఓకే. డేట్ అనేది ఎంటర్ చేసాము, క్యాష్ కాలంలో డైరెక్ట్గా 1500 అనేది ఎంటర్ చేసాము. క్యాష్కి ఆపోజిట్ మనకి ఏముంది, బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ను మనం ఎలా చూపిస్తాం, బై బ్యాంక్గా చూపిస్తాం అనమాట. ఓకేనా. దీన్ని 2 సార్లు పోస్టింగ్ చేసాం కాబట్టి ఎల్ఎఫ్ నెంబర్లో మనం సి అనే లెటర్తో ఇండికేషన్ అనేది చేస్తామన్నమాట. ఇక్కడ సి అంటే మీనింగ్ ఏంటంటే కాంట్రా ఎంట్రీ అని మీనింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈజీగా అర్థం అవ్వడం కోసం సి అనే ఆల్ఫాబెట్ గల లెటర్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 14వ తారీఖు చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళి అండ్ సెంట్ టు బ్యాంక్. ఓకేనా. ఇక్కడ చూడండి, మనం మురళి నుంచి చెక్ అయితే రిసీవ్ చేసుకున్నామన్నమాట అండ్ అదే రోజున బ్యాంకులో బ్యాంక్కి పంపించామన్నమాట. ఇది ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే బ్యాంక్ అకౌంట్ అట్టు
మురళి అకౌంట్ అనేది వస్తుంది అన్నమాట. మనం ఎవరి నుంచి తీసుకుంటున్నాం, మురళి కదా, సో అందుకని మురళి అనే పర్సన్ గీయవరు కాబట్టి అతని క్రెడిట్ సైడ్లో చూపిస్తాము. అండ్ ఇక్కడ చెక్ అని ఇచ్చారు, చెక్ అంటే బ్యాంకు రిలేటెడ్ కదా, సో అందుకని బ్యాంక్ అకౌంట్ అంటూ మురళి అకౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో ఉంది, సో అందుకని మనం డెబిట్ సైడ్ వెళ్ళి 14వ తారీఖు ఎంటర్ చేసి 2 మురళి అని చెప్పి 1600 అనేది బ్యాంక్ కాలంలో ఎంటర్ చేస్తాం. చూడండి 14వ తారీఖు 2 మురళి అని చెప్పి బ్యాంక్ కాలంలో 1600 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ 17వ తారీఖు విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆఫీస్ యూజ్ అని అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలన్నమాట అది కాంట్రా ఎంట్రీ సంబంధించింది అని. ఇన్ కేస్ పర్సనల్ యూజ్ అయితే అది కాంట్రా ఎంట్రీ కాదనమాట. మనకి పర్టికులర్గా ఆఫీస్ యూజ్ అని ఇస్తేనే అది కాంట్రా ఎంట్రీగా తీసుకుంటాం అనమాట. ఇక్కడ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ అట్టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. మనం రిసీవ్ చేసుకుంటుంది ఏంటి, క్యాష్ మనకి ఎవరు ఇస్తున్నారు, బ్యాంక్. సో అందుకని క్యాష్ అకౌంట్ అట్టు బ్యాంక్ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఇది కూడా కాంట్రా ఎంట్రీ. సో అందుకని మనం డెబిట్ సైడ్లో చూపించాలి అండ్ క్రెడిట్ సైడ్లో కూడా చూపించాలన్నమాట. చూడండి ఇక్కడ మనం ఏ రూల్ అయితే ఫాలో అయ్యామో అదే రూల్ అనేది ఇక్కడ కూడా ఫాలో అవుతాం అనమాట. ఇక్కడ మనకి డెబిట్ సైడ్లో ఏముంది, క్యాష్ ఉంది. సో అందుకని మీరు డైరెక్ట్గా డెబిట్ సైడ్ వెళ్ళి క్యాష్ కాలంలో అమౌంట్ అనేది 2000 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, చూడండి 17వ తారీఖు క్యాష్ కాలానికి రండి, క్యాష్ కాలంలో 2000 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, ఇప్పుడు క్యాష్ ఆపోజిట్ ఏముంది, డెబిట్ ఉంది. సో అందుకని ఇక్కడ క్యాష్ ఆపోజిట్ ఏముంది, బ్యాంక్ ఉంది. సో అందుకని మీరు డైరెక్ట్గా డెబిట్ సైడ్ వచ్చి 2 బ్యాంక్ అకౌంట్ అని రాయండి. ఓకేనా, ఒకసారి అయితే డెబిట్ సైడ్ పోస్టింగ్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ టైం ఇక్కడ చూడండి క్రెడిట్ సైడ్ ఏముంది, బ్యాంక్ ఉంది. సో అందుకని మీరు క్రెడిట్ సైడ్ వెళ్ళి బ్యాంక్ కాలంలో 2000 అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, డేట్ అయితే మనం ఎంటర్ చేసాము అనమాట, బ్యాంక్ కాలానికి వచ్చాము అండ్ అమౌంట్ అనేది 2000 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, ఇప్పుడు బ్యాంకు ఆపోజిట్ ఏముంది, క్యాష్ ఉంది అనమాట. సో అందుకని బై క్యాష్ అని చెప్పి రాయండి. ఓకేనా, ఈ విధంగా బై క్యాష్ అని చెప్పి రాసాము, 2000 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, ఇది కాంట్రా ఎంట్రీ కాబట్టి మనం ఏం చేస్తాము, సర్కిల్ అనేది ఐ మీన్ ఇక్కడ సి అనే లెటర్ని యూజ్ చేస్తాము అనమాట ఎల్ఎఫ్ నెంబర్లో. ఓకేనా, మళ్ళీ మన క్రెడిట్ సైడ్లో కూడా చూపిస్తాము అనమాట. ఎందుకంటే ఈ ఎంట్రీని మనం 2 టైమ్స్ పోస్ట్ చేసాం కదా, దాని యొక్క మీనింగ్ ఏంటంటే కాంట్రా ఎంట్రీ అని ఈజీగా ఐడెంటిఫై పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 22వ తారీఖు బ్రాట్ ఏ మిషనరీ అండ్ పేడ్ బై చెక్. ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే మిషన్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఇది దేనికి సంబంధించింది అంటే రియల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అండ్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్ అనమాట. మన కంపెనీలోకి మిషనరీ అనేది వస్తుంది అనమాట. సో అందుకని మిషన్ అకౌంట్ అయ్యేటట్టు బ్యాంక్ అకౌంట్ అని వస్తాం అనమాట. ఇక్కడ బ్యాంక్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చెక్ ఇచ్చారు, చెక్ రిలేటెడ్ అని. ఇది చెక్ అనేది దేనికి రిలేటెడ్, బ్యాంక్. సో అందుకని మిషనరీ అకౌంట్ అట్టు ఐ మీన్ మిషన్ అకౌంట్ అట్టు బ్యాంక్ అకౌంట్ అనేది రాస్తాం అనమాట. ఇప్పుడు బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని క్రెడిట్ సైడ్ వెళ్ళి మనం 22వ తారీఖు డేట్ అనేది ఎంటర్ చేసి బై మిషన్ అని చెప్పి 1600 అనేది బ్యాంక్ కాలంలో ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి 22వ తారీఖు బై మిషన్ అని చెప్పి ఇక్కడ మనం 1600 అనేది బ్యాంక్ కాలంలో ఎంటర్ చేసాం అనమాట. ఇక్కడ ఈ సి ఏంటంటే ఈ 25వ తారీఖు రావాల్సింది. ఈ సి అనేది మనకి బై మిస్టేక్ పైన పడింది అనమాట. ఇది సి అనేది ఇక్కడ కాదు ప్లేస్ అనేది. ఓకేనా, ఈ విధంగా 22వ తారీఖు వచ్చేసరికి బై మిషన్ అకౌంట్ డేటా బై మిషన్ అకౌంట్ అని చెప్పి 1600 అనేది బ్యాంక్ కాలంలో ఎంటర్ చేసాం అనమాట. ఎందుకంటే మనం పేమెంట్ చేసింది బై చెక్ ద్వారా. సో అందుకని బ్యాంక్ కాలంలో మనం 1600 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ 25వ తారీఖు 25వ తారీఖు సంబంధించింది ఏముందో చూడండి, పేడ్ ఇంటూ బ్యాంక్. సేమ్ ఇక్కడ మనం 12వ తారీఖు ఏ రూల్ అయితే ఫాలో అయ్యామో అదే రూల్ అనేది ఇక్కడ కూడా అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి పేడ్ ఇంటూ బ్యాంక్ అని సింపుల్గా ఇచ్చారనమాట. ఓకేనా, ఇక్కడ ఏదైతే ఫాలో అయ్యామో రూల్ అనేది అదే విధంగా ఫాలో అవుతాం అనమాట. ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, బ్యాంక్ అకౌంట్ అయ్యేటట్టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు డెబిట్ సైడ్లో మనకి ఏముంది, బ్యాంక్ ఉంది. సో అందుకని బ్యాంకులోకి వెళ్ళి బ్యాంక్ కాలంలోకి వెళ్ళి డైరెక్ట్గా మనం 2500 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి బ్యాంక్ కాలానికి వచ్చాము, 2500 అనేది ఎంటర్ చేసాము అండ్ డేట్ కూడా ఎంటర్ చేసాము అనమాట. ఇక్కడ బ్యాంక్ ఆపోజిట్ ఏముంది, క్యాష్ ఉంది. సో అందుకని 2 క్యాష్ అని చెప్పి రాస్తాము అనమాట. ఓకేనా, 1 టైం పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ టైం ఇక్కడ క్రెడిట్ సైడ్ ఏముంది, క్యాష్ అనేది ఉంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము, డైరెక్ట్గా క్రెడిట్ సైడ్లో క్యాష్ కాలంలోకి వెళ్ళి 2500 అనేది ఎంటర్ చేస్తాము అనమాట. చూడండి క్రెడిట్ సైడ్ వచ్చాము అండ్ క్యాష్ కాలంలో వచ్చేసరికి
2500 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇక్కడ క్యాష్ కాపోజిట్ ఏముంది, బ్యాంక్ ఉంది. సో అందుకని బై బ్యాంక్ అని చెప్పి రాస్తాం అనమాట. ఇక్కడ డేట్ వచ్చేసరికి 20 కదా, సో అందుకని 25వ తారీఖు అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, ఇది కాంట్రాక్ట్ కాబట్టి 2 టైమ్స్ అనేది పోస్ట్ చేసాం. సో అందుకని సి అనే లెటర్ని యూజ్ చేయాలన్నమాట కంపల్సరీగా, ఎల్ఎఫ్ నెంబర్లో, ఐ మీన్ ఎల్ఎఫ్ నెంబర్ కాలంలో. ఓకేనా, నెక్స్ట్ 28వ తారీఖు రెంట్ రిసీవ్డ్. ఇది ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే క్యాష్ అకౌంట్ అటు రెంట్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి మనకి క్యాష్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని డెబిట్ సైడ్లోకి వెళ్ళి 28వ తారీఖు అనేది ఎంటర్ చేసి 2 రెంట్ అని చెప్పి 1800 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి 28వ టూ రెంట్ అని చెప్పి క్యాష్ కాలంలో 1800 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ 31వ తారీఖు ఇది పేడ్ శాలరీస్. ఈ పేడ్ శాలరీస్ అంటే దేనికి సంబంధించింది అంటే నామినల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేవి డెబిట్ సైడ్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేవి క్రియేట్ సైడ్ అనమాట. సో ఆ విధంగా మనకి శాలరీస్ అనేవి డెబిట్ సైడ్ వస్తుంది అండ్ క్యాష్ అనేది క్రియేట్ సైడ్ అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి క్రెడిట్ సైడ్లో క్యాష్ అనేది ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం క్రెడిట్ సైడ్ వెళ్ళి 31వ తారీఖు ఎంటర్ చేసి బై శాలరీస్ అని చెప్పి 1000 రూపాయలు అనేది ఎంటర్ చేస్తామన్నమాట. చూడండి 31వ బై శాలరీస్ అని చెప్పి క్యాష్ కాలంలో 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనకి అన్నీ ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే జస్ట్ బ్యాలెన్స్ అయితే చేద్దాం. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ డెబిట్ సైడ్ సంబంధించిన క్యాష్ కాలం అనేది ఎక్కువ ఉంది. సో అందుకని ఆ అమౌంట్ అనేది నేను యాడ్ చేస్తాను 3000. ఏం లేదు, జస్ట్ మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. బ్యాలెన్సింగ్ అంటే ఏం లేదు, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనేది రెండు ట్యాలీ అయ్యేటట్టు చేయాలన్నమాట. సో అందుకని చూడండి క్యాష్, ఓకేనా, క్యాష్ కాలం సంబంధించిన 3000 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ 6800, నెక్స్ట్ 4600, నెక్స్ట్ 2000 అండ్ 1800 అనమాట. ఈ విధంగా ఈ 5 అమౌంట్స్ని యాడ్ చేస్తే 18200 అయితే వచ్చిందనమాట. సో అందుకని 18200 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, కంపేర్ టు క్రెడిట్ సైడ్ సంబంధించిన క్యాష్ కంటే ఇది డెబిట్ సైడ్ సంబంధించిన క్యాష్ అనేది ఎక్కువ ఉంది. సో అందుకని అదే టోటల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాంక్ సంబంధించినది యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ బ్యాంక్ సంబంధించిన డెబిట్ సైడ్లో అమౌంట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ అందుకని మనం ఏం చేద్దాం అంటే క్రెడిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్రెడిట్ సైడ్ సంబంధించిన బ్యాంక్ అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా, 4500 ప్లస్ 5700 ప్లస్ 2000 ప్లస్ 1600. ఈ విధంగా మనకున్న 4 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకు 13800 అయితే వచ్చిందనమాట. సో అందుకని అదే అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ టోటల్ 2 డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న అదే టోటల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి డిస్కౌంట్ అలౌడ్ వచ్చేసరికి 400 ఉంది. సో అందుకు 400 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీట్ వచ్చేసరికి 300 ఉంది. సో అందుకు 300 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి డెబిట్ సైడ్ సంబంధించిన క్యాష్ అనేది ఎక్కువ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బ్యాలెన్స్ అయితే చేద్దాం. అది ఎలా చేయాలంటే చూడండి, మనం క్రెడిట్ సైడ్ సంబంధించిన క్యాష్ అమౌంట్స్ అనేవి యాడ్ చేయాలి. 1200 ప్లస్ 1500 ప్లస్ 2500 ప్లస్ 1000 రూపాయలు. ఈ విధంగా మనకున్న 4 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి 6200 అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, 2 బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మనం ఎంత యాడ్ చేయాలి, 18200. ఈ 18200 అనేది దేనికి సంబంధించింది, డెబిట్ సైడ్ సంబంధించిన క్యాష్ టోటల్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రెడిట్ సైడ్ సంబంధించిన క్యాష్ టోటల్ అమౌంట్ తీసేయాలి. అంటే 6200 తీసేయాలి. తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 12000 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, అందుకని 12000 అనేది ఎంటర్ చేసాం. ఎప్పుడైతే మనం 12000 అమౌంట్ అనేది ఎంటర్ చేసామో అప్పుడు డెబిట్ సైడ్ సంబంధించిన క్యాష్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన క్యాష్ అనేది రెండు ట్యాలీ అనమాట. ఓకేనా, అదేవిధంగా మనం బ్యాంకు సంబంధించింది కూడా యాడ్ చేయాలి. ఇక చూడండి మనం బ్యాంకు సంబంధించిన యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 13800 వచ్చింది. అదే అమౌంట్ అనేది ఇక్కడ కూడా ఎంటర్ చేసాము అనమాట, అంటే డెబిట్ సైడ్లో. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే 2 బ్యాలెన్స్ చేయాలి కాబట్టి డెబిట్ సైడ్ సంబంధించిన బ్యాంక్ అమౌంట్స్ 1500 నెక్స్ట్ 1600 ప్లస్ 2500. ఈ 3 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి 5600 అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే 13000
800లో ఉంచి మైనస్ 5600 అనేది తీసేస్తాం అన్నమాట. తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 8200 వచ్చింది. ఓకేనా, అందుకని 8200 అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అన్నమాట. ఓకే, ఈ రెండింటి మనం ఏమంటాం అంటే చూడండి, 31st అనేది మన ఎండ్ ఆఫ్ ది డేట్, ఐ మీన్ మార్చికి సంబంధించిన ఎండ్ ఆఫ్ ది డేట్ అనేది ఏంటిది, 31st కదా. సో అందుకని 31st అనేది ఎంటర్ చేసాము. దీనికి నేమ్ వచ్చేసరికి ఏ విధంగా ఇస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని అంటామన్నమాట. ఎప్పుడైనాసరికి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంట్ అనేది ఎండ్ ఆఫ్ ది డేట్, ఓకేనా, ఐ మీన్ ఎండ్ ఆఫ్ ది మంత్ డేట్ అనేది ఎంటర్ చేస్తామన్నమాట. ఓకేనా, మార్చికి సంబంధించిన ఎండ్ ఆఫ్ ది డేట్ ఏంటిది, 31 కదా. సో అందుకని 31 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, అందుకని ఆ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి 1200 చూపించామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అనమాట, ఇక్కడ 31st అనేది ఎంటర్ చేసాము, మార్చికి సంబంధించిన 31st కదా. సో అందుకని 31st అనేది ఎంటర్ చేసి 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి చూపించామన్నమాట. ఓకేనా, 8200. ఓకేనా, ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ క్యారీ డౌన్ అమౌంట్స్ అనేవి నెక్స్ట్ ఇయర్, సారీ నెక్స్ట్ ఇయర్ కాదు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్కి బ్యాలెన్స్ బోర్డౌన్గా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మార్చ్ ఉంది, మార్చ్ తర్వాత మనకేం వస్తుంది, ఏప్రిల్ వస్తుంది. సో అందుకని ఈ ఇక్కడ ఉన్న ఈ 8200 అనేది ఇక్కడ కూడా ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మార్చి 31st ఉంది, అదే అమౌంట్ అనేది నెక్స్ట్ డేకి బ్యాలెన్స్ బోర్డౌన్గా వస్తుంది అనమాట. సో ఆ విధంగా April 1st అని చెప్పి రాశాను, అంటే మార్చి తర్వాత ఏప్రిలే కదా. సో అందుకని April 1st అని చెప్పి బై బ్యాలెన్స్ బర్డన్ అని చెప్పి 8200 అనేది ఎంటర్ చేసాము అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ ఉన్న 1200 కూడా సేమ్ అదే ప్రొసీజర్ అనేది చేస్తాము అనమాట. ఇక్కడ March 31 ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ డేట్ ఏమొస్తుంది, April 1st వస్తుంది అనమాట. సో అందుకని April 1st 2 బ్యాలెన్స్ బర్డన్ అని చెప్పి అక్కడ ఉన్న 1200 ఏముంటే ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అనేవి ఈక్వల్ అయినాయి అనమాట. ఓకేనా, ఎప్పుడైతే రెండు డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి టాలీ అవుతాయో అప్పుడు మనకి ప్రాబ్లం అనేది కరెక్ట్ అయినట్టు అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి క్యాష్ బుక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి.